నమస్కారం. స్టార్టప్ ట్రెండ్స్కి సుస్వాగతం. ఈ కార్యక్రమంలో మనం స్టార్టప్స్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. ఈ ఎపిసోడ్లో మనం స్టార్టప్స్కి ఉన్నటువంటి ఫండింగ్ ఆప్షన్స్ మరియు స్టార్టప్స్కి ఉండేటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఇవాళ స్టూడియోలో ఉన్నారు శ్రీ సత్యనారాయణ వడ్డి గారు. హీఈస్ ది సీఈఓ ఆఫ్ ఫినామిక్స్ క్యాపిటల్ బాక్స్. ఆయనకి 17 సంవత్సరాలుగా స్టార్టప్ అడ్వైజరీ, డెట్ సిండికేషన్ అండ్ ప్రైవేట్ ఈక్విటీలో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే మనతో స్టూడియోలో ఉన్నారు శ్రీ జేవి రమణమూర్తి గారు. నమస్కారం అండి. హీఈస్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. ఆయనకి 15 సంవత్సరాలుగా డెట్ సిండికేషన్, ఆడిట్ అండ్ టాక్సేషన్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమంలో మనం ఫండింగ్ గురించి చాలా మాట్లాడుకున్నామండి. ఒక స్టార్టప్కి ఫండింగ్కి వెళ్ళడానికి బెస్ట్ టైం ఏదంటారు? చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా మంచి చేయడానికి ఎప్పుడు కూడా బెస్ట్ టైం అనేది ఏం లేదు. యాక్చువల్గా ఏదైనా మంచి కార్యక్రమం స్టార్ట్ చేయాలి, మంచి ఆలోచన రావాలంటే టైమింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి. కాకపోతే ఇక్కడ ఫండ్ రైజింగ్లో ఏంటంటే తెలుగులో ఏదో పాట ఉంది, ఎందుకురా ఎదగడానికి తొందర అన్నట్లు. ఫండింగ్ విషయంలో వస్తే ప్రత్యేకంగా స్టార్టప్స్కి యాజ్ లేట్ యాజ్ పాసిబుల్ ఫండ్ రైజింగ్ షుడ్ బీ యాజ్ లేట్ యాజ్ పాసిబుల్. మళ్ళీ ఇది గమనించాలి, ఫండ్ రైజింగ్ షుడ్ బీ యాజ్ లేట్ యాజ్ పాసిబుల్. ఎందుకు ఇన్ని సార్లు రిపీట్ చేస్తున్నానంటే, ఎవరికైనా స్టార్టప్కి ఐడియా రాగానే ఆ ఐడియా సక్సెస్ అవుతుందా లేదా, అసలు మార్కెట్లో జనం కొంటారా లేదా, ఇవన్నీ పక్కన పెట్టేసి బ్యాంకుల చుట్టూ లేదా ఎవరన్నా నా ఐడియాని ఫండ్ చేస్తారని చెప్పి వాళ్ళు వెనకాల తిరుగుతూనే ఉంటారు. అసలు ఐడియా ఏంటి, దానికోసం క్లుప్తంగా పరిశీలించి జనం నిజంగా కమర్షియలైజ్ చేస్తే ఇది కొంటారా. నేను ఇదివరకు కూడా చెప్పాను, వ్యాలిడేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. అది చేయకుండా బ్యాంకుల వెంబడి పరిగెట్టి లేదా ఎవరైతే ఫండర్స్ అయితే ఉన్నారో, హెచ్ఎన్ఐస్ అంటాం, యాంజిల్ ఇన్వెస్టర్స్, ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయో, వాళ్ళు అయితే వెనకాల పరిగెడుతుంటారు. నేనిచ్చే సలహా ఏంటంటే, యాజ్ లేట్ యాజ్ పాసిబుల్ ఫండ్ రైజింగ్కి మీరు అర్థం చేసుకోండి బిజినెస్ ప్రాసెస్ని, ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, అసలు కస్టమర్స్ ఎవరున్నారు, నిజంగా కొంటారా లేదా, మార్కెట్ని స్టడీ చేయండి. గెట్ యువర్ సెల్ఫ్ డర్టీ, చెమట పట్టాలి కదా మీకు కూడా. అని 6 మంత్సా, 12 మంత్సా, 24 మంత్సా, 36 మంత్సా, మొత్తం మీరు ఫుల్ ప్రైజ్ ప్రోటోటైప్. అందుకే మేము జనరల్గా ఏమంటారంటే, దెర్ ఆర్ 2 స్టేజెస్ అండి. ఆ 2 స్టేజెస్ కూడా మీరు ఓన్ ఫైనాన్సింగ్ చేసుకున్నట్లయితే యూ కెన్ మేక్ వండర్స్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫౌండర్స్ మార్కెట్ ఫిట్ అంటాం. సెకండ్ స్టేజ్ ఏంటంటే ప్రాబ్లం వాల్యూ ఫిట్. ఈ 2 స్టేజెస్ కూడా మీరు ఓన్ ఫైనాన్సింగ్ నుంచి డెవలప్ చేయగలుగుతున్నారైతే చాలా మంచిది. వాట్ ఈస్ ఫౌండర్స్ మార్కెట్ ఫిట్? ఫౌండర్స్ మార్కెట్ ఫిట్ అంటే, అసలు ఈ ప్రోడక్ట్ మనం డెవలప్ చేసాం, దీనికి ఓనర్ నేను, అసలు ఇది ఈ ప్రాబ్లం ఎలా వచ్చింది, దీనికి సొల్యూషన్ నచ్చుతుందా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, వాళ్ళు కొనడానికి రెడీగా ఉన్నారా అని మార్కెట్ అంతా తిరగాలి. 100 మంది తిరిగితే 80% నో, నాకు ఇష్టం లేదంటారు. ఎందుకు ఇష్టం లేదు, మళ్ళీ దాన్ని రీవర్క్ చేయాలి, మళ్ళీ దానికి దేవర్ టు కమప్ విత్ న్యూ సొల్యూషన్. అంటే ఫౌండర్స్ మార్కెట్ ఫిట్, ఈ మార్కెట్లో ఇది అమ్మగలుగుతామా లేదా మనం ఇచ్చే సొల్యూషన్. తర్వాత ప్రాబ్లం వాల్యూ ఫిట్ అంటాం. ప్రాబ్లం వాల్యూ ఫిట్ అంటే మనం ఇచ్చే ప్రాబ్లం, మన దగ్గర ఉండే ప్రాబ్లంకి మనం ఏదైతే సొల్యూషన్ ఇస్తామో అది కస్టమర్ ఎంజాయ్ చేస్తాడా, ఈజీ రెడీ పే టు పే ఫర్ ఇట్. అంటే ఇప్పుడు మనకి ఒక ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ వచ్చినప్పుడు అది కమర్షియలైజ్ చేసుకోవాలి కదా. స్టార్టప్ అంటే బాటంలో వీ నీడ్ టు ఎర్న్ మనీ. కరెక్ట్. సో ప్రాబ్లం వాల్యూ ఫిట్, ఈ 2 స్టేజెస్ మీరు కంప్లీట్ చేసుకొని సెల్ఫ్ ఫైనాన్సింగ్ చేసుకున్నట్లయితే చాలా మంచిది. అంతేగాని చాలామంది ఏంటంటే తిరుగుతూ తిరుగుతుంటే ఐడియాని పక్కన పెట్టేస్తారు, లాక్ చేసేస్తారు. అది ఆ ఐడియా ఏంటంటే కొన్ని రోజులకి, ఒక 6 నెలలు 12 నెలలు అయితే, ఎందుకంటే రీసెంట్గా అనాలిసిస్ కూడా రోజుకి ఎవ్రీ 1 సెకండ్కి న్యూ టెక్నాలజీ, న్యూ కాన్సెప్ట్, న్యూ ఐడియాస్ వస్తున్నాయి. సో ఇది అవుట్డేటెడ్ అయిపోతుంది. వీళ్ళు ఐడియా 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 మార్కెట్ అంతా తిరిగి లోపలికి ఏమవుతుంది, ఇది కొలాప్స్ అయిపోతుంది. ఇది సో ఏంటంటే యాజ్ లేట్ యాజ్ పాసిబుల్ ఫండ్ రైజింగ్కి ముందుగా ఏంటంటే మీరు వ్యాలిడేషన్ చేయించుకోండి, అప్పుడు దెన్ యూ కెన్ థింక్ అబౌట్ ఫండింగ్. సో మీరు అన్నట్లు ముందు స్టార్టప్ ఫౌండర్స్ తమ సొంత మనీ పెట్టి, తమ ఎఫర్ట్స్ పెట్టి, ఆ తర్వాత ఎంత లేట్గా అయితే అంత లేట్గా ఫండింగ్ కోసం వెళ్ళాలండి. సో ఇనీషియల్ ఫండింగ్ కోసం చూస్తున్నటువంటి స్టార్టప్స్కి మీరు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి సార్? ఇనీషియల్ ఫండింగ్ నేను చెప్పేది ఏంటంటే, గెట్ ఇనీషియల్ ఫండింగ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఎందుకంటే మీ ఫ్యామిలీని మీరు ముందు కన్విన్స్ చేసుకోవాలండి. మీ ఫ్యామిలీనే మీరు కన్విన్స్ చేయకపోతే బయట మార్కెట్ని వెళ్ళి ఎలా కన్విన్స్ చేస్తారు? కరెక్ట్. నేను దీన్నే బూస్ట్ ట్రాపింగ్ అని కూడా అంటాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ప్రతి మీటింగ్లో ప్రతి దాంట్లో చెప్తాను, కన్విన్స్ యువర్ పేరెంట్స్, ఫాదర్ మదర్కి, అది ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా, నాన్న నేను ఇది చేస్తున్నా అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు కూడా సంతృప్తి ఉంటుంది కదా, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. దే విల్ గివ్ యువర్ బ్లెస్సింగ్స్. డబ్బుల కంటే ముందు ఇంపార్టెంట్ ఏంటి, బ్లెస్సింగ్స్, తల్లిదండ్రులు. ఫస్ట్ చాలామంది ఏంటంటే, మా నాన్నకి తెలియదండి, మా నాన్న రైతు,
నేను ఐఐటీలు చదువుకున్నా కష్టపడానికి కదా, రైతు అయితే ఏ విధంగా సహాయపడతాడు అట్లీస్ట్ ఆలోచించాలి. టాక్ టు అవర్ ఫాదర్, ఫాదర్ మదర్, ఇంట్లో డిబ్బి ప్రతిసారి చెప్తారు, డిబ్బి పగలగొట్టండి ఫస్ట్, అందరికీ ఏమైనా డిబ్బి అలవాటు, ఆ డిబ్బి పగలగొట్టి ఏదో తల్లిదండ్రులు పాపం పిల్లల్ని చదివించుకోవాలి, ఉద్యోగాలు పెట్టించుకోవాలని చీటీలు వేసేవన్నీ ఉంటారు. సో అక్కడి నుంచి తీసుకోండి ఫస్ట్. అంతేగాని బయట మార్కెట్ తిరగదు. ఫ్యామిలీ సపోర్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, రిలేటివ్స్, నువ్వు అంటే ఇష్టపడి పాపం ఈ అబ్బాయి సెటిల్ అవుతున్నాడు, మంచి స్టార్టప్ అంట, ఏముంది కోట్లు ఇవ్వట్లేదు, 10,000, 20,000, 1,00,000 ఎంత ఇస్తే 1,000 రూపాయలు కూడా తీసుకోండి. అంటే ఇట్ కౌంట్, స్టార్టప్స్లో 1,000 రూపాయలు కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో అంటే గెట్ ఫండింగ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. అంతేగాని బయటకి ఎక్కడికి తిరగదు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సజెస్ట్. చాలా బాగా చెప్పారు సార్. ముందు మన ఇల్లు గెలిచిన తర్వాత ఊరిని గెలవాలన్నట్టు. సో వెరీ నైస్ సార్. రమణమూర్తి గారు, సిఎఫ్ఓ సర్వీస్ అంటే ఏంటండి? అండ్ మీ ఆర్గనైజేషన్ ఫినామిక్స్ క్యాపిటల్ బాక్స్ స్టార్టప్స్కి సిఎఫ్ఓ సర్వీస్ అందిస్తుందా? సిఎఫ్ఓ సర్వీసెస్ అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సర్వీసెస్ అనుకుంటారండి. కాదు, మీ సిఎఫ్ఓ సర్వీసెస్ అంటే ఈ ఎస్పెషలీ స్టార్టప్ కాంటెక్స్ట్లోకి వస్తే, ఈ స్టార్టప్ స్టార్ట్ చేసేది ఇండివిజువల్స్. ఫస్ట్ ఇండివిజువల్ స్టార్ట్ చేసి ఆ తర్వాత గ్రూప్ ఆఫ్ పీపుల్ దానిలోకి ఇన్వెస్టర్స్గా కానీ ప్రమోటర్స్గా కానీ పార్ట్నర్స్గా కానీ వస్తుంటారు. సో ఈ అలా ఒక ఇండివిజువల్గా తన అకౌంటు తన ఎంత ఖర్చు పెట్టాడో లేదో ఆయనకు అవసరం ఉండకపోవచ్చు, తెలియాల్సిన అవసరం ఉండకపోవచ్చు. తెలిసినా తనకు తన డబ్బులు తన ఖర్చు పెట్టాడు అనుకుంటాడు. సో థర్డ్ పర్సన్ వచ్చేసరికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, దేనికోసం ఖర్చు పెట్టారు, ఈయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది, అవతల వాళ్ళు సమాధానం చెప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ కాంటెక్స్ట్లో ఏమవుతుందంటే, ఎంత ఖర్చు పెట్టారు, దేనికోసం ఖర్చు పెట్టారు అనేది ముందు రాసుకోవాల్సి ఉంటుంది. ఎ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ దెన్ ఎ మెమరీ. రైట్. ఓకే. సో ఈ దీన్ని ఏ కాంటెక్స్ట్లో రాయాలి, ఎలా రాయాలి, దానికి ఈ రేపు ఈ క్లౌడ్ ఫండింగ్ కానీ లేకపోతే స్టార్టప్ ఫండింగ్కి వెళ్ళేటప్పుడు హౌ బెస్ట్ ఈ దిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ దట్. దానికి ఏంటంటే, ఫస్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఒకటి అంటాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఒకటి అంటాం, సెకండ్ బ్యాలెన్స్ షీట్, థర్డ్ క్యాష్ ఫ్లోస్, ఫోర్త్ అండ్ నాట్ లీస్ట్ బడ్జెటింగ్. ఫస్ట్ బడ్జెటింగ్కే ముందు వాళ్ళు అసలు ఈ స్టార్టప్కి ఎంత ఖర్చు అవుతుంది, దేనికోసం ఎంత ఖర్చు అవుతుంది, ఏ మ్యాక్రో లెవెల్లో నెక్స్ట్ 1 ఇయర్కి ఎంత అవసరం ఉంటుంది, నెక్స్ట్ 1 మంత్కి ఎంత అవసరం ఉంటుంది ముందు రాసుకోవాలని రాసుకొని నెక్స్ట్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని పిఎండ్ఎల్ అకౌంట్లో డిఫైన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఈ బడ్జెట్కి యాక్చువల్గా ఏం వేరియన్స్ ఉందా, వేరియన్స్ మెనీ నెగిటివ్ అయితే దాన్ని ఎలా నెక్స్ట్ టైం తగ్గించుకోవాలి, లేదు ఈవెన్ ఒక్కొక్కసారి ఏమవుతుంది బడ్జెట్ కన్నా ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది, అది కూడా నాట్ ఎ గుడ్ థింగ్. అంటే మీ బడ్జెట్ కరెక్టా రాగా, మీ ఎక్స్పెండిచర్ కరెక్టా రాగా, ఈ రెండు కూడా అనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విషయంలో ఏముందంటే, ఫస్ట్ బడ్జెటింగ్ వేసుకున్న వెంటనే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసుకోవాలి యాక్చువల్ ఎక్స్పెండిచర్, నెక్స్ట్ దాని నుంచి బ్యాలెన్స్ షీట్ వేసుకుంటాం. ఈ పిఎండ్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ చాలామంది ఏమనుకుంటారు, స్టార్టప్ ఫండింగ్ కాదు ఈవెన్ కొంచెం ఎంఎస్ఎంఈస్ కూడా ఏం నాకు తెలుసు అనుకుంటాడు. నాకు తెలుసు అనుకోవడం అనేది చాలా తక్కువ, ఎందుకంటే వాడు టెక్నోక్రాట్, టెక్నికల్గా కానీ చాలా బాగా హైటెక్ అనే వచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి అవుతుందంటే ఈ హౌస్ హోల్డ్ బడ్జెట్ లాగా ఈ బడ్జెట్ తీసుకోవాల్సి వస్తుంది, దానికి ఒక ప్రొఫెషనల్ సర్వీస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక్కటే కాకుండా దీనికి ఈ పిఎండ్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అనేది స్టాట్యూటరీ కంప్లైన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో ఈ పిఎండ్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఇట్ షుడ్ బి ఇన్ లైన్ విత్ ద స్టాట్యూటరీ కంప్లైన్సెస్. నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటానంటే కుదరదు. సో గవర్నమెంట్ రెగ్యులేషన్స్, ఈ రీసెంట్ కంపెనీస్ యాక్ట్ రెగ్యులేషన్స్తో ఇట్ షుడ్ బి కంప్లైంట్ విత్ ద స్టాట్యూటరీ రెగ్యులేషన్స్. అందువలన మా ఈ ఇష్యూలో ప్రతి స్టార్టప్కి బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దదానికి ఒక చార్ట్ అకౌంట్ని పెట్టుకోవడం, లేదా ఒక కంపెనీ సెక్రటరీని పెట్టుకోవడం, లేదా కాస్ట్ అకౌంట్ పెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది, ఎక్స్పెన్సివ్ అవుతుంది. రైట్. వాళ్ళ బడ్జెటే తక్కువ ఉంటుంది, అందులో ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మేమేం చేస్తామంటే, మా గ్రూప్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీస్ ఉన్నారు, అన్నిటికీ మేము ఒక నామినల్ ఛార్జ్గా ఛార్జ్ చేస్తాం. ఆ విషయంగా మేము స్టార్టప్కి ఇది మేము చేసేది సిఎఫ్ఓ సర్వీసెస్ నాట్ ఫర్ ప్రాఫిట్ మోటివ్ అండి. ఓకే. యాక్చువల్ ఎక్స్పెండిచర్ లెస్ దెన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ మేము తీసుకుంటాం. మాకు ఈ వాల్యూమ్ వలన మేము వాళ్ళకి చాలా, వాళ్ళకి ఇండివిజువల్గా పెట్టుకుంటే 50,000 అయితే మా దగ్గర 5,000 అవుతుంది. ఓకే. జస్ట్ యాడ్ ఆన్, రమణమూర్తి గారు చెప్పినట్లు అసలు ముఖ్య ఉద్దేశం సిఎఫ్ఓ సర్వీసెస్ ఎలా స్టార్ట్ అయిందంటే, మేము ఇద్దరం ఒక బిగ్ ఆడిట్ కంపెనీకి వెళ్ళాం ఇద్దరం. ఓకే. వెళ్ళినప్పుడు ఏంటంటే, స్టార్టప్లు ఎవరో వెళ్తున్నారు అక్కడికి, బయటకు వచ్చి అనుకుంటున్నారు అంత బాబు ఆ బిజినెస్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి అంతా
అంత డబ్బులు పెడితే మనకి ఒక రెండు మూడు నెలలు గడిచిపోతుంది అని చెప్పి అనుకుంటే, బయట మనకు వచ్చిన తర్వాత మన దగ్గర చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, అలాగే స్టార్టప్ అడ్వైజరీ సర్వీసెస్ కూడా ఉంది. అందులో టైర్ టూ టైర్ త్రీ సిటీస్కి ఏంటంటే సీఏ అవసరం, కంపెనీ సెక్రటరీస్ ఎక్కడ అవసరం అనేది కూడా తెలియదు పాపం. కరెక్ట్. సో ఏంటంటే సడన్గా వెళ్తారు, ఎవరో సీఏ ఏంటంటే పెద్ద లిస్ట్ ఇచ్చి నాకు ఎంత ఛార్జ్ వేయాలి అని చెప్పి అంటారు. సో మేము ఏం చేసామంటే మన దగ్గర దర్దబుక్కర్ మేమని సీఏలు ఒక ఐదుగురు సీఎస్లు ఉన్నారు మా ఫినామిక్స్ తరఫు నుంచి రిప్రజెంట్ చేసే వాళ్ళకి, మన ఓన్గా స్టార్ట్ చేయొచ్చు కదా సిఎఫ్ఓ సర్వీసెస్ అఫోర్డబుల్ ప్రైసింగ్తో. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైర్ టూ టైర్ త్రీ సిటీస్కి అఫోర్డబుల్ ప్రైసింగ్తో సిఎఫ్ఓ సర్వీసెస్. ఏంటంటే ఒక స్టార్టప్కి సిఎఫ్ఓకి పే చేయాలంటే ఈ రోజుల్లో యావరేజ్గా ఒక క్వాలిఫైడ్ సిఏకి పే చేయాలని లక్ష రూపాయలు జీతం పే చేయాలి. కరెక్ట్ సార్. ఓ లక్ష రూపాయలు పెడితే మొత్తం కంపెనీ అంతా రన్ అయిపోతుంది స్టార్టప్కి. అటువంటిదప్పుడు మేము వీక్లీ ఒక రోజు వెళ్ళి వాళ్ళు వేసే బుక్ కీపింగ్ అంతా, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఇందాక సార్ చెప్పినట్లు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ పిఎండ్ అకౌంట్ అన్నీ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రాసుకొని దానికి మీకు అంటే వీక్లీ బర్న్ రేట్ ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది వానికి హైలైట్ చేసి, సో వీక్లీ వన్ టూ డేస్ వెళ్ళి అలా మంత్కి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వెళ్ళి వాళ్ళకి ఒక ఏంటంటే రిటైనర్ సిఎఫ్ఓ కింద వర్క్ చేయాలని చెప్పి దట్స్ అవర్ మెయిన్ ఉద్దేశం. అండ్ వీఆర్ బీమ్ సక్సెస్ఫుల్ ఇన్ సిఎఫ్ఓ సర్వీసెస్ ఫర్ టైర్ టూ టైర్ త్రీ సిటీస్ ఫ్రమ్ ఫినామిక్స్. యాడెడ్ టు దిస్ ఏమండి, ఈ పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ క్యాష్ ఫ్లోయే కాకుండా ఈ స్టాచ్యుటరీ కంప్లైన్స్ అని చెప్పాను. సో ప్రతిదానికి ఇంతకుముందేమో డేట్స్ అంత స్ట్రిక్ట్గా ఉండేది కాదండి గవర్నమెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఈ గవర్నమెంట్ ఏమంటే ఈ డేట్స్ కంప్లైన్స్ చాలా 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 స్ట్రిక్ట్గా ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే యాన్యువల్ రిటర్న్ కానీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ లిమిటెడ్ కంపెనీ కానీ వాళ్ళ డ్యూ డేట్కి వన్ డే లేట్ అయితే వన్ ల్యాక్ రూపీస్ పెనాల్టీ అండి. ఒక కొన్ని రిటర్న్స్ ఫైల్ చేయడంలో లేట్ అయితే పెర్ డే 500 రూపీస్ పెనాల్టీ వస్తున్నారు. అండ్ ఇట్ ఈజ్ అది ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్, అండ్ మీకు డబ్బులు పే చేయకపోతే అది రిటర్న్ కూడా అప్లోడ్ అవుతుంది. సో ఈ పిఎఫ్ ఉందండి, పిఎఫ్ చాలా చిన్న అమౌంట్, అది పే చేయకపోతే ప్రాసిక్యూషన్ లాంచ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ప్రాసిక్యూషన్ ఒకసారి లాంచ్ అయిందండి ప్రమోటర్ మీద ఫండింగ్ స్టార్టప్ అనేది క్లోజ్ అండి. ఓకే, ఫండింగ్ రాదు ఏమి, ఒకసారి ఒక డైరెక్టర్ మీద కానీ ఒక ప్రమోటర్ మీద ప్రాసిక్యూషన్ లాంచ్ అయితే చాలు, అంటే మీరు పబ్లిక్ కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకున్నారు. సో ఈ విషయంలో సిఎఫ్ఓ సర్వీసెస్ ఫర్ స్టార్టప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ నైస్ సార్. సో డెఫినెట్లీ ఇప్పుడు మార్కెట్లో వెనుక చూస్తే ముఖ్యంగా టియర్ టూ టియర్ త్రీ సిటీస్లో ఈ అవగాహన లేకపోవడం, లాస్ అనేవి కాన్స్టెంట్గా చేంజ్ అవ్వడం, సో ఒక నీడ్ని చూసి ఆ నీడ్ ఫిల్ చేయడానికి మీరు ఇది లాంచ్ చేసి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో పెట్టడం ఈజ్ అభినందనీయం సార్. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మన ఆడియన్స్ అందరికీ ఈ క్వశ్చన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఒక స్టార్టప్ ఫండింగ్ సంపాదించడానికి ఇండియాలో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? స్టార్టప్ వితౌట్ ఎక్స్టర్నల్ ఫైనాన్సింగ్ ఈజ్ లైక్ ఏ బోట్ ఇన్ అన్ ఓషన్ అండి. ఎందుకు ఫండింగ్కి రావాల్సి వస్తుంది అంటే, ఇందాక ఏమన్నాను యాజ్ లేట్ యాజ్ పాసిబుల్ అన్నాను. ఇప్పుడేమన్నానంటే స్టార్టప్ వితౌట్ ఫైనాన్సింగ్ అంటే ఎక్స్టర్నల్ ఫైనాన్సింగ్ అంటే ఇంట్లో అన్నీ ఒక టైంకి వేర్ ఆల్ అందరూ కూడా స్టార్టప్ చేసిన కరోర్పతి కాదు కదా. కరెక్ట్. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఎగ్జాస్ట్ అయిపోతే ఫ్రెండ్స్ వీడు వస్తున్నాడు తలిపేసేస్తారు అంతే కదండి, ఇంకా ఏమి ఇవ్వలేరు. అటువంటి టైంకి ఏంటంటే ఎక్స్టర్నల్ ఫైనాన్సింగ్కి వెళ్ళాలి మనం. ఎక్స్టర్నల్ ఫైనాన్సింగ్కి ఏంటంటే ఇప్పుడు మనం ఓషన్లో వెళ్తున్నాం అనుకోండి, చిన్న పడవ మీద వెళ్తున్నాం అనుకో, ఈ గాలికి స్టామ్ అది వచ్చి కెరటాలు గట్టిగా వచ్చినప్పుడు ముందుకు సాగలేం. కరెక్ట్. అప్పుడు మనం ఏంటంటే స్మాల్ బోట్ నుంచి లార్జ్ బోట్కి వెళ్తాం. అట్లాగే ఫండింగ్లో కూడా ఏంటంటే క్యాపిటల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. అంటే ఇది యాక్చువల్గా షిప్ థియరీ నుంచి వాటర్ డిస్ప్లేస్మెంట్ థియరీ అని ఉంది. ఏంటంటే లార్జ్ షిప్స్ ఎంత పెద్ద స్టామ్ వచ్చినా ముందుకు ఎలా నడుస్తూ ఉంటాయి అనేది ఇట్స్ ఏ స్టోరీ మాట. రైట్. అలాగే ఫైనాన్స్ ప్రకారంగా చూసుకుంటే క్యాపిటల్ డిస్ప్లేస్మెంట్ అన్న. క్యాపిటల్ డిస్ప్లేస్మెంట్ అంటే మీరు స్కేల్ ఆఫ్ ఎకానమీస్ అంటే ఆర్గనైజేషన్ది టీమ్ సైజ్ అంతా పెరిగేకూడదు, వాల్యూమ్ బిజినెస్ వాల్యూమ్ పెరిగేవాళ్ళు మీ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా అలా పెరుగుతూ ఉంటుంది. ఇలా కరెక్ట్ సార్. సో ఆ డిస్ప్లేస్మెంట్ థియరీ మీకు ఎప్పుడు బ్యాంక్లో వర్కింగ్ క్యాపిటల్ ఉందనుకోండి, ప్రమోటర్స్ కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు, క్యాపిటల్ ఉంది నేను వర్క్ ఆర్డర్ తీసుకోవచ్చు ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పి. సో అందుకని మీరు ఎక్స్టర్నల్ ఫైనాన్సింగ్కి వెళ్ళాలి. ఎప్పుడు స్వతహాగా ఫ్యామిలీ దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరం చేతులు ఎత్తే మా దగ్గర లేవు మ్యాక్సిమం ఇచ్చాను అన్న తర్వాత. సో ఇండియాలో చూస్తే ఫండింగ్ ఆప్షన్స్లో ఫస్ట్ది ఏంటంటే బూట్ స్ట్రాపింగ్. బూట్ స్ట్రాపింగ్ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్. ఇందాక ఏదైతే చెప్పానో ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీస్ నుంచి రిలేషన్స్ నుంచి
లేకపోతే మన సీనియర్స్ నుంచి మన కాలేజీలో ఉంటున్న వాళ్ళు, ప్రొఫెసర్స్ ఎవరన్నా మనకెవరన్నా మారల్గా సపోర్ట్ చేద్దామన్న వాళ్ళని అందరి దగ్గర నుంచి కూడా ఫైనాన్స్ తీసుకోవాలి, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ బూట్ స్ట్రాపింగ్. ఇదేంటంటే 60-70% ఫండింగ్ అంతా కూడా బూట్ స్ట్రాపింగ్లోనే అవుతుంది ఇండియాలో. ఓకే, ఎందుకంటే స్టార్టప్స్లో ఏంటంటే కోట్లు 5 కోట్లు అట్లా ఎందుకు అంత అవసరం ఉండదు. మాక్సిమం ఇనీషియల్ స్టేజ్లో 20-25 lakhs ఇస్తే మంచి స్టార్టప్ రెడీ అవుతుంది. సో ఏంటంటే బూట్ స్ట్రాపింగ్ ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ అండి. ఎవరైనా సరే 60-70% ఫండింగ్ అంతా కూడా బూట్ స్ట్రాపింగ్ ద్వారా జరుగుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చి క్రౌడ్ ఫండింగ్ అంటాం. క్రౌడ్ ఫండింగ్ అనేది ఏంటంటే ఇవి దే ఆర్ లైక్ కిక్ స్టార్టర్స్ అన్నమాట. చాలామంది హెచ్ఎన్ఐస్ దగ్గరికి మనం మెయిల్ అంటే కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ క్రౌడ్ ఫండింగ్ సైట్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ వాటిలో ఓపెన్ చేసి మన స్టార్టప్ని ఇంట్రడ్యూస్ చేసుకొని మన ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, మార్కెట్లో ఎంతమంది కస్టమర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళు ఇందులో ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకి 1 ఇయర్ తర్వాత కానీ లేదా 2 ఇయర్స్ తర్వాత కానీ 3 ఇయర్స్ తర్వాత కానీ ఎంత ఎక్స్ మల్టిపుల్ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాము, లేదా ఇంతలో ఏమైనా ఫండ్ రైజింగ్ వచ్చినప్పుడు ఈ డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పి మొత్తం డీటెయిల్గా మనం ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఓకే, ఎవరైనా హెచ్ఎన్ఐస్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అందులో, దానికి సబ్స్క్రైబర్స్ మెంబర్స్ ఉంటారు ఆ వెబ్సైట్కి, వాళ్ళు చూసి మన ఐడియా నచ్చినట్లయితే ఇఫ్ ఇట్ ఈస్ అట్రాక్టివ్ వాళ్ళంటే ఆన్లైన్లోనే ప్లెడ్జింగ్ జరుగుతుంది. ఏంటంటే డాక్యుమెంటేషన్ ఏమి ఉండవు, వాట్ ఈస్ దట్ కమిట్మెంట్ అంటాడు, 2x మల్టిపుల్ అంటాడు. సో అంటే ఆన్లైన్ ప్లెడ్జెస్ జరిగిపోయి వాళ్ళు ఏంటంటే ఆర్టీజీఎస్ చేస్తారు మన ఎక్కువ. ఓకే, ఇవన్నీ ఏంటంటే స్మాల్ సైజ్ ఆఫ్ ఫండింగ్, 50,000, 1 lakh, 2 lakh, బిలో 10 lakhs ఎక్కువ జరుగుతాయి. ఓకే, లేదా మ్యాక్సిమం 20 lakhs. సో క్రౌడ్ ఫండింగ్ అనేది ఇట్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ రైజింగ్ ఫండ్స్. థర్డ్ ఏంటంటే యాక్సిలరేటర్స్ అండ్ ఇంక్యుబేటర్స్. చాలామందికి తెలియదు ఏంటంటే యాక్సిలేటర్స్ అండ్ ఇంక్యుబేటర్స్. యాక్సిలరేటర్స్ ఏంటంటే ఇట్స్ వర్క్షాప్ లాగా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఓకే, ఏంటంటే ఒక 100-200 మంది ఆ స్టార్టప్కి వస్తారు అక్కడికి. స్టార్టప్స్ అందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఉండి ఐడియాస్ అన్నీ పిచ్ చేసుకొని అది ఎలా స్కేల్ అప్ అవ్వాలి, ఎలా గ్రో అవ్వాలి అన్నట్లు. సో ఈ యాక్సిలేటర్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర మెంటర్స్ అది ఉండి వాళ్ళు కూడా ఒక 20-25 lakhs ఫండ్ చేస్తారు ఇనిషియల్ సీడ్ స్టేజ్ ఫండింగ్ కింద. సో అది స్కేల్ అప్ నచ్చినట్లయితే. అట్లాగే ఇంక్యుబేటర్స్ కూడా ఉంటారు. ఇంక్యుబేటర్స్ ఏంటంటే ఇంక్యుబేట్ డిస్క్రప్టివ్ ఐడియాస్. ఏంటంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, దాన్ని టెక్నాలజీ ఎట్లా పెట్టాలి, ఆ ప్రొడక్ట్ బయటకు ఎలా రావాలి అని ఇంక్యుబేట్. సో అది ఎలా డెవలప్ అవ్వాలి ఐడియా అనేది, దానికోసం వాళ్ళు ఏంటంటే మీకు వర్కింగ్ స్పేస్ ఇచ్చి మెంటర్స్నిచ్చి ఒక 2 నెలలు 6 నెలలు అంతా గైడ్ చేస్తుంటారు. సో యాక్చువల్గా ఇండియాలో యాక్సిలేటర్స్ ఇంక్యుబేటర్స్ కూడా దరిదాపు 25 lakhs వరకు ఫండింగ్ ఇవ్వచ్చు వాళ్ళు. వాళ్ళ ఓన్ అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ నుంచి వాళ్ళకి ఫండ్స్ వస్తాయి. సో అన్నిటికీ పెట్టలేరు, దే ఆర్ వెరీ చూసీ, వెరీ పికీ. మంచి స్టార్టప్ ఫ్యూచర్లో దీనికి స్కోప్ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయంటే దే ఆల్సో ఇన్వెస్ట్. సో మీరు ఒకసారి ఎవరైతే ఫండింగ్ కోసం చూస్తున్నారో యాక్సిలరేటర్స్ కానీ ఇంక్యుబేటర్స్ దగ్గరికి వెళ్ళి అవకాశం కూడా తీసుకోవచ్చు. ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే యాంజిల్ ఇన్వెస్ట్మెంట్స్. యాంజిల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే దేర్ ఆర్ సీనియర్ ప్రొఫెషనల్స్ అన్నమాట. ఇప్పుడు చాలామంది పెద్ద కంపెనీలో యుఎస్లో ఎన్ఆర్ఐస్ అది చదువుకొని సిఇఓల కింద నెలకి 2 crore అట్లా జీతాలు లేదా ఇయర్లీ 5-6 crore ప్యాకేజెస్ వచ్చిన వాళ్ళు ఇండియాకు వచ్చేసి వాళ్ళు అదర్ బిజినెస్లు చేసుకుంటుంటూ దాంతోపాటు ఏదైనా స్టార్టప్ మంచిది ఉంటే ఇన్వెస్ట్ చేస్తారు అన్నమాట వాళ్ళకి. ఓకే, సో వీళ్ళు ఏంటంటే అల్ట్రా హెచ్ఎన్ఐస్ అంటాం లేదా సూపర్ హెచ్ఎన్ఐస్ అంటాం. ఓకే, ఒక 10 మంది కలిసి అందరూ ఒక తరకు ఒక 1 crore పెట్టుకొని సో మంచి స్టార్టప్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అది యాంజిల్ ఇన్వెస్ట్మెంట్. యాంజిల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ ఆల్ ప్రొఫెషనల్స్ కదా, ఎవరైతే ఇన్వెస్ట్ ఉంటారు మనకి మంచి గైడెన్స్ కూడా ఉంటారు. దే కెన్ బీ లైక్ ఏ గుడ్ మెంటర్, మనతో చేయి పట్టి నడిపిస్తారు కూడా వాళ్ళు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దర్ పాస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఫైనాన్స్లో ఉండొచ్చు, టెక్నాలజీలో ఉండొచ్చు, సేల్స్లో ఉండొచ్చు, బిజినెస్ డెవలప్మెంట్లో ఉండొచ్చు, వాళ్ళకున్న ఎక్స్పర్టైజ్ కూడా మనకి షేర్ చేస్తారు కాబట్టి మనకి బాగా అడ్వాంటేజ్. ఎవరైనా యాంజిల్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఫండింగ్ ఉంటుంది అంటే మనకి ఏంటంటే ఒక గాడ్ ఫాదర్, ఒక ఫాదర్లా మనల్ని వాళ్ళు ట్రీట్ చేస్తారు కాబట్టి ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. దట్స్ యాంజిల్ ఇన్వెస్ట్మెంట్. లాస్ట్ వచ్చే లోపలికి వెంచర్ క్యాపిటల్ అండి. ప్రతి స్టార్టప్ డ్రీమ్ ఏంటంటే వెంచర్ క్యాపిటల్ నుంచి ఫండింగ్ తీసుకోవాలని. సో వాళ్ళ కలలో ఏంటంటే అందరికీ ఏంటంటే నేను వీసీ దగ్గర నుంచి ఫండ్ రేజ్ చేశాను అంటే ఇంక నేను మెగా ఇదైపోయాను, ఐ హావ్ డన్ వండర్స్, ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ అంటారు. సో వాట్ ఈజ్ వెంచర్ క్యాపిటల్ ఏంటంటే ఇట్స్ రన్ బై అ ప్రొఫెషనల్స్ అన్నమాట. ఓకే, ప్రొఫెషనల్స్ ఏంటంటే హైలీ కార్పొరేట్ ఫైనాన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. అక్కడ ఏంటంటే జనరల్ పార్ట్నర్స్, లిమిటెడ్ పార్ట్నర్స్ అని ఇద్దరు ఉంటారు. జనరల్ పార్ట్నర్స్ అంటే ఫస్ట్ లిమిటెడ్ పార్ట్నర్స్ అంటే ఫండ్స్ పూల్ చేసేవాళ్ళు. ఓకే, వాళ్ళు కూడా అల్ట్రా హెచ్ఎన్ఐస్ దగ్గర నుంచి కానీ
ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఒక 100 కోట్లు లేదా 200 కోట్లు రేజ్ చేశారు. ఓకే, రేజ్ చేసి వాళ్ళు ఏంటంటే సెబీ అప్రూవల్ తీసుకుంటారు యాజ్ పర్ ఇండియా నార్మ్స్. ఏంటంటే AF1 కానీ, అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హౌస్ 1 కానీ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హౌస్ 2 లైసెన్స్, ఏదో లైసెన్స్ తీసుకొని ఒక 100 crore 2 crores అని మొబిలైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసి దీనికి జనరల్ పార్ట్నర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ ఫండ్ని. జనరల్ పార్ట్నర్స్ అంటే మార్కెట్లో తిరిగి ఎటువంటి స్టార్టప్స్ ఉన్నాయి, వాటి ఎక్కడెక్కడ మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి, మంచి ఐడియాస్ ఉన్నాయి, దే ఆర్ వెరీ చూస్ చేసుకొని ది ఇన్వెస్ట్ ఫ్రమ్ 1 crore నుంచి వాళ్ళకి 10 crore 20 crore 30 crore 50 crore కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కువగా VC ఫర్మ్స్ అంటే దే ఇన్వెస్ట్ ఇన్ బిట్వీన్ 1 to 25 crore. సో ఇండియాలో దర్దాపు మనకి ఒక 60-65 VC ఫర్మ్స్ ఉన్నాయి, అంటే ఫారెన్ కంపెనీస్ లైసెన్సింగ్తో. సో ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి, ఎందుకంటే ఫండింగ్ జరుగుతుంది. గత 8 ఇయర్స్ నుంచి చూస్తే మనకు ఆల్మోస్ట్ ఇండియాకి 60 billion USD వచ్చింది, విచ్ ఇస్ కరెంట్లీ వాల్యూడ్ యాజ్ 350 billion USD. సో అంటే మంచి ఐడియాస్ ఉన్నట్లయితే, ఇఫ్ యువర్ ఐడియాస్ ఆర్ క్రియేటివ్, ఇఫ్ యువర్ ఐడియాస్ ఆర్ ఫ్యూచరిస్టిక్ వచ్చే ఖచ్చితంగా పీపుల్ ఆర్ రెడీ. ఏంటంటే యాంజిల్ కానీ, HNIS కానీ, అల్ట్రా HNIS కానీ, VC, దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్. సో ఫండింగ్ ఆప్షన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఏంటంటే రైట్ HNIని కానీ రైట్ VC కానీ పట్టుకున్నట్లయితే యూ విల్ గెట్ డెఫినెట్లీ గెట్ ఫండింగ్ ఇన్ ఎ గుడ్ వే. ఈ మా ఈ క్రౌడ్ ఫండింగ్కి నెక్స్ట్ యాంజిల్ ఇన్వెస్టర్స్కి ఈ స్టార్టప్స్ Tier 2, Tier 3 ఉన్న స్టార్ట్అప్స్కి కానీ, ఈవెన్ ఒక సిటీస్ లైక్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి, హౌ టు అప్రోచ్ ద యాంజిల్ ఇన్వెస్టర్స్, హౌ టు అప్రోచ్ ద క్రౌడ్ ఫండింగ్ అదర్ దాన్ ద ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, దీనికి మేము కూడా అసిస్ట్ చేస్తున్నామండి. ఓకే, మేమేం చేస్తున్నామంటే మా దగ్గరకు వచ్చిన కొన్ని స్టార్టప్స్ని మా టెక్నికల్ పీపుల్ తెనలే చేసుకొని కొన్ని స్టార్టప్స్ని ఒక సెపరేట్ వెబ్సైట్ అరేంజ్ చేస్తున్నాం. ఆ వెబ్సైట్లో మా కాంటాక్ట్స్ 4,000 to 5,000 ఇన్వెస్టర్స్, ఆ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ 50,000 to 10 to 15 lakhs ఇచ్చి, అంతకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు వాళ్ళకి. వాళ్ళకి ఈ మేము ఇదంతా ఈ స్టార్టప్ దగ్గర నుంచి తీసుకున్న డేటాని సెపరేట్గా మేము ఫార్మేట్ చేసి మా వెబ్సైట్లో పెడుతున్నాం. కొంత ఆయన సత్య లింక్డ్ఇన్లో పెడుతున్నాం. సో ఇట్ రీచెస్ విత్ ఇన్ ఎ డే టు 5,000 పీపుల్కి వెళ్తుంది, అంటే ప్రాక్టికల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్కి వెళ్తుంది. సో 50,000 ఏదో ఫేస్బుక్లో పెట్టినంత మాత్రాన మన డబ్బులు రావండి. ఓకే, సో ఎగ్జాక్ట్ ఇన్వెస్టర్స్కి వెళ్తుంది. వాళ్ళ ఇన్వెస్టర్స్ని తీసుకున్న తర్వాత వాళ్ళకి మేము వాళ్ళతో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి దెన్ వీ విల్ కనెక్ట్ ద స్టార్టప్స్ని ఇన్వెస్టర్స్ కనెక్ట్ చేస్తాను ఒక సైట్లో. సో ఈ విషయంలో కూడా ఫినామిక్స్ ఈజ్ హెల్పింగ్ ద Tier 2, Tier 3 స్టార్టప్స్ అండి. వెరీ గుడ్ సార్. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ స్టార్టప్ ఫండింగ్కి ఒక 10,000 crores క్యాపిటల్ ఫండ్ క్రియేట్ చేసిందండి. ఓకే, ఫర్ ఈచ్ ఇయర్ 2,500 crores చొప్పున 4 years 10,000 crores స్టార్టప్ పెట్టిందండి. అయితే ఈ స్టార్టప్ ఈ ఫండ్ అనేది ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు ఇది. ఓకే, ఇట్ ఈస్ నాట్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా స్టార్టప్ ఫండింగ్ ఇవ్వరండి. ఈ 10,000 crores ఈ స్టార్టప్ ఫండింగ్ సెబీ రిజిస్టర్డ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఉంటాయి, అందులో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇంటర్న్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఏమో వీళ్ళు ఇన్వెస్ట్ ఇన్ ది స్టార్టప్స్ అండి. ఓకే, సో అది థర్డ్ స్టేజ్కి వస్తుంది. ఇనీషియల్గా ఈ క్రౌడ్ ఫండింగ్, నెక్స్ట్ యాంజిల్ ఇన్వెస్టర్స్ తీసుకొని నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్కి వెళ్తుంది. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయండి. బూట్ స్ట్రాపింగ్ నుంచి తీసుకొని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, వెంచర్ క్యాపిటల్స్ దాకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్టార్టప్ ఫండింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంక్యుబేటర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, అప్పుడు మీరు ఒక సీడ్ స్టార్టప్ అనేటువంటి, సీడ్ స్టేజ్ స్టార్టప్ అనేటువంటి ఒక పదం వాడారు సార్. సీడ్ స్టేజ్ స్టార్టప్ అంటే ఏంటి, వాటి ఫండింగ్ ఎలా ఉంటుంది? స్టార్టప్స్లో అన్నిటికంటే వెరీ 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 క్రూషియల్ ఏంటంటే సీడ్ స్టేజ్ స్టార్టప్. సీడ్ స్టేజ్ స్టార్టప్ని అంటే ఎలా క్లాసిఫై చేస్తామంటే దేర్ ఆర్ 3 stages. ఈ 3 stages ఏది ఫుల్ఫిల్ అయినా ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ సీడ్ స్టేజ్ స్టార్టప్. ఫస్ట్ ఏంటంటే MVP, మినిమం వయబుల్ ప్రొడక్ట్. మనం ఒకసారి స్టార్టప్ అనుకుంటాం, ఒక ఐడియాతో వస్తాం, ఒక ప్రాబ్లము దానికి ఒక సొల్యూషన్ తీసుకొని వస్తాం. ఆ సొల్యూషన్ ఏంటంటే ఒక ప్రొడక్ట్ కింద తయారు చేయాలి లేదా ఒక సర్వీస్ కింద తయారు చేయాలి. మనం రియల్ ఎస్టేట్కి వెళ్ళినప్పుడు బాగా గమనించారనుకోండి, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ముందు వాళ్ళు ఏంటంటే ఇంజనీర్స్ దగ్గర నుంచి ఏంటంటే ఒక ప్రొటోటైప్ తయారు చేసి వాళ్ళ ఆఫీస్లో పెడతారు. 40 feet road ఇది, పార్కింగ్ ఎక్కడ వస్తుంది,
గార్డెన్ ఎక్కడ వస్తుంది, ఇన్ని ఫ్లోర్స్ అని చెప్పి చిన్న చిన్న బాక్సులు పెట్టి తయారు చేస్తారు. కరెక్ట్ మోడల్, అదే మినిమం వయబుల్ ప్రొడక్ట్. అట్లా స్టార్టప్స్ కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక ప్రొటోటైప్, ఏంటంటే మినిమం వయబుల్ ప్రొడక్ట్, మరీ ఎక్స్టెన్సివ్గా కాకుండా సింపుల్గా మీరు అనుకుంటున్న సొల్యూషన్ని తయారు చేయగలగాలి. ఓకే, సో MVP అంటాం, మినిమం వయబుల్ ప్రొడక్ట్, లేదా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏంటంటే మీ దగ్గర ప్రొడక్ట్ సర్వీసెస్ ఇద్దరు కలిసి ఉండాలి, ప్రొడక్ట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు మనం టీ పెడుతున్నాం అనుకోండి, మీకు టీ పెట్టడం రాదు, కాకపోతే మీకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ముందు స్టవ్ ఉండాలి, గ్యాస్ వెలిగించాలి, తర్వాత ఏంటి వాటర్ ఉండాలి, టీ పౌడర్ ఉండాలి, షుగర్ ఉండాలి, మిల్క్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో మీ ఇది ఇందులో కూడా ఏంటంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, మీకు ఒక సొల్యూషన్ వచ్చింది, దానికి కావాల్సిన ప్రొడక్ట్స్ సర్వీసెస్ అందరినీ గ్యాదర్ చేసుకున్నారా మార్కెట్లో వెళ్ళి, సో ప్రొటోటైప్ రెడీ అవుతుంది. లేదా ఎవరైనా టెక్నికల్ ఎక్స్పర్ట్ని తీసుకొని అప్పుడు ప్రొడక్ట్ని రెడీ చేసుకుంటారు, అది కానీ ఉండాలి. థర్డ్ ఏంటంటే మీకు వాల్యూడ్ కస్టమర్ బేస్. ఓకే, అంటే మీ ప్రొడక్ట్ కొనడానికి కస్టమర్స్ రెడీగా ఉన్నారా, అంటే ఇప్పుడు ప్రొడక్ట్ రెడీ అయిపోయినా హూ ఇస్ ద ఎండ్ యూజర్, రైట్, ఈజీ రెడీ టు, అంటే మనం ఏమంటే LOI అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ కానీ వర్క్ ఆర్డర్స్ కానీ ఉండాలి. ఓకే, ఏంటంటే సత్య గారు ఈ స్టార్టప్లో ఇటువంటి సొల్యూషన్ వచ్చినట్లయితే వీఆర్ రెడీ టు బై దీస్ ప్రొడక్ట్స్, LOIs అంటాం, లెటర్ ఆఫ్ ఇంటెంట్. ఈ మూడు ఆటలో ఏదున్నా దిస్ ఇస్ కాల్డ్ ఏ సీడ్ స్టేజ్ స్టార్ట్అప్. ఓకే, సో ఈ సీడ్ స్టేజ్ స్టార్ట్అప్లో ఏంటంటే చాలామంది సతమతం అయిపోతారు. ఎందుకంటున్నానంటే CBI ఇన్సైట్లో లాస్ట్ వీక్ ఒక రిపోర్ట్ వచ్చింది, 42% ఆఫ్ ద స్టార్టప్స్ ఫెయిల్ ఆఫ్టర్ రిసీవింగ్ ఫండింగ్. ఓకే, అందరూ ఫండింగ్ లేక స్టార్టప్ కిల్ అయిపోతున్నాయేమో కాదు, ఏంటంటే అక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చింది ఇందాక సార్ అన్నట్లయితే దే విల్ నాట్ హ్యావ్ ప్రాపర్ కంట్రోల్ ఆన్ P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ల మీద. మరి నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే సీ స్టేజ్ స్టార్టప్ తర్వాత ప్రొడక్ట్ని అవుట్కమ్ బయటికి రావాలి అంటే యూ నీడ్ ఫండింగ్. కరెక్ట్, అంటే మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్ని బయటికి రావాలి, కమర్షియలైజ్ చేయాలంటే బూట్ స్ట్రాపింగ్ ద్వారా అన్నీ చేశారు, రెడీ చేసుకున్నారు, ఫండింగ్ లేదు. ఇప్పుడు దానికి ఇనీషియల్ ఫండింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫండింగ్ ఈజ్ కాల్డ్ అస్ సీడ్ స్టేజ్ ఫండింగ్. ఈ స్టేజ్ ఫండింగ్ వెళ్ళేటప్పుడు చాలా క్రూషియల్గా కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు. నెసెసిటీ ఆఫ్ ఫండింగ్, ఏంటంటే మీరు మార్కెట్లో ఫండ్ రేజ్ చేయడం కోసం ఈ స్టేజ్ ఫండింగ్లో, సీడ్ స్టేజ్ ఫండింగ్లో అసలు డబ్బులు అవసరమా, డబ్బులు లేకుండా చేయలేరా, విత్ ఇంకా ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని ఇంకొకసారి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని నెసెసిటీ, నీడ్ అండ్ నెసెసిటీ, బయటికి వెళ్ళాలా, బయటికి వెళ్ళి HNIs కానీ యాంజిల్ ఇన్వెస్టర్స్ కానీ VC అడగాలా వద్దా అనేది నెసెసిటీ, నీడ్ నెసెసిటీ అనాలిసిస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మన దగ్గర టీం ఉందా, ఒకవేళ ఫండింగ్ ఇప్పుడు రేజ్ చేస్తాం సీ స్టేజ్ ఫండింగ్ని, మన దగ్గర సపోర్టింగ్ టీం ఉందా ఈ ఫండ్ వచ్చిన దాన్ని ఇన్ఫ్యూజ్ చేసి ఆ వర్క్ చేయడానికి. సో ఇప్పుడు డబ్బులు వచ్చేసి టీం లేదనుకోండి, అది ఐడియల్ మనీ అయిపోతుంది, రైట్, డిప్రిషియేట్ అయిపోతుంది మీకు మనీ, రైట్. సో టీమ్ ఈజ్ టీమ్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్. థర్డ్ ఏంటంటే అసలు మీరు వ్యాలిడేషన్ చేసుకున్నారా ఇప్పుడు మీ ప్రొడక్ట్ని, అది చాలా చాలా క్రూషియల్. ఎందుకంటే ఫండింగ్ వచ్చి ఇందాక అన్నాను కదా 42% ఆఫ్ స్టార్టప్స్ ఫెయిల్ ఆఫ్టర్ రిసీవింగ్ ఫండింగ్, ఎందుకంటే మార్కెట్ ఫిట్ లేదు, మార్కెట్ ఫిట్ లేదంటే మార్కెట్ మాకు కొద్ది ప్రొడక్ట్ నచ్చలేదన్నారు. సో వ్యాలిడేషన్ చేసుకోవాలి మార్కెట్లో పబ్లిక్ ఈ ప్రొడక్ట్ మనం ఇచ్చే ప్రొడక్ట్ని కానీ సర్వీస్ని కానీ కొనడానికి రెడీగా ఉన్నారా లేదా, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్లు ఏంటి, అంటే మనం ఎంత ప్రైస్ పెట్టాము, ఆర్ ద రెడీ టు బై, అది ముందు అనాలిసిస్ చేసుకోవాలి. అంతేగాని ఫండింగ్కి వెళ్ళిపోకూడదు ఈ స్టేజ్. తర్వాత సాక్రిఫైస్, ఇది బాగా క్రూషియల్. ఎందుకంటే ఇప్పుడు సీ స్టేజ్ ఫండింగ్లో దర్దాపు అందరూ కూడా అబౌట్ 26% తీసుకుంటారు, దే హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ ద కంపెనీ కాబట్టి. సో గత 1-2 ఇయర్స్ నుంచి నువ్వు ఓన్గా నువ్వే ఐడియా క్రియేట్ చేసుకొని ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి సొల్యూషన్ తీసుకొచ్చావు, ఓన్గా ఒక ప్రొడక్ట్ కానీ ఒక సర్వీస్ని కానీ డెవలప్ చేసావు, చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక వ్యక్తి ఎవరైతే ఫండింగ్ చేస్తున్నాడో మీ కంపెనీలో వాటా ఇవ్వాలి, ఈక్విటీ ఇవ్వాలి, 26 బిలో 49 బిలో 50% వరకు ఇవ్వాల్సి వస్తుంది. సో అంత తీస్తుంటే నీకు పెయిన్ఫుల్గా ఉంటుందా, అందుకని అది కూడా ఎంత సాక్రిఫైస్ చేసుకుంటున్నావు, అంటే ఎంత ఈక్విటీ డైల్యూట్ చేసుకోగలుగుతావు అనేది కూడా నువ్వు ముందు ఎనాలిసిస్ చేసుకోవాలి మీ మొత్తం ఫైనాన్స్ టీమ్తో కూర్చొని చేసుకొని, ఎస్ ఐఎమ్ రెడీ, ఎందుకంటే నేను సర్వే అవ్వాలి అంటే ఫండింగ్ కావాలి, సో సీ స్టేజ్ ఫండింగ్కి కంపల్సరీ కావాలి. నెక్స్ట్ ఏంటంటే సాక్రిఫై చేయాలి, ఎందుకంటే నాకు ఫండింగ్ కావాలి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి ఎగ్జాస్ట్ అయిపోయింది, ప్రొడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలి అంటే
నాకు ఫండింగ్ కావాలి, సో ఐ నీడ్ టు టేక్ ఏ పార్ట్నర్. సో 26% 49% ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ అని చెప్పి అనుకోవాలి. తర్వాత వ్యాలిడేషన్, వ్యాలిడేషన్ చేయించాను. అందరూ బాబు మీ ప్రొడక్ట్ రాగానే మాకే ఇన్ఫామ్ చేయండి, ఎల్ఓఐస్ రెడీగా ఉన్నాయి, సో మనం కమర్షియలైజ్ అయ్యి ప్రాఫిట్ రావాలి అంటే ఫండింగ్ కావాలి. సో ఇవన్నీ టిక్ పెట్టుకొని దాన్ని దెన్ వీ నీడ్ టు గో ఫర్ సీ స్టేజ్ ఫండింగ్. సీ స్టేజ్ ఫండింగ్ జనరల్గా ఏంటంటే హెచ్ఎన్ఐస్ కానీ యాంజిల్ ఇన్వెస్టర్ దగ్గరికి కానీ వెళ్ళాలి. హెచ్ఎన్ఐస్ ఏంటంటే దే కెన్ ఇన్వెస్ట్ 50 lakhs నుంచి 1 crore 2 crore వరకు పెడతారు. ఇట్లా యాంజిల్ ఫండింగ్స్ కూడా మీకు 50 lakhs నుంచి 2 crores వరకు పెడతారు. నా సజెషన్ ఏంటంటే హెచ్ఎన్ఐస్ దగ్గరికి కానీ యాంజిల్ ఇన్వెస్టర్ దగ్గరికి కానీ వెళ్ళినట్లయితే సీ స్టేజ్ ఫండింగ్లో మంచిది. ఎందుకంటే మీ వెనకాతలుండి మీకు మార్కెటింగ్లో హెల్ప్ చేశారు, సేల్స్లో హెల్ప్ చేశారు, బిజినెస్ డెవలప్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళకున్న కాంటాక్ట్స్ నెట్వర్కింగ్ కూడా మీకు రిఫర్ చేస్తారు కాబట్టి రైట్ మీకు ప్రొడక్ట్ డెవలప్మెంట్కి మంచి అంటే సపోర్టివ్గా ఉంటారు ఒక కోఫౌండర్ ఫ్రెండ్ కింద. అదే విసి కంపెనీల దగ్గరికి అయితే వెళ్ళకూడదు సీ స్టేజ్ ఫండింగ్లో. ఎందుకంటే విసీస్ ఆర్ బిగ్ ప్రొఫెషనల్ కంపెనీ, నీకు ఇచ్చి 1 crore 50 lakhs వరకు ఏమవుతుంది ఏం పట్టించుకోరు. వాళ్ళకి సక్సెస్ రేట్ తెలుసు, 10 ఆటలు ఫండ్ చేస్తే 9 ఫెయిల్ అయిపోతే ఒకటే వర్కౌట్ అవుతాయి. సో ఏంటంటే వీసీలకి వెళ్ళకూడదు సీ స్టేజ్ ఫండింగ్. చాలా మందికి ఏంటంటే వీసీ దగ్గరికి వెళ్ళిపోయి సీ స్టేజ్ ఫండింగ్ తెచ్చుకుంటారు, వాళ్ళు పట్టించుకోరు అసలు వీసీలు. అంటే చిన్న అమౌంట్ లే కదా వాళ్ళకి, కరెక్ట్, దే ఫోకస్ ఆన్ లార్జర్ పై. సో ఏంటంటే తర్వాత అవుట్డేటెడ్ అయిపోతుంది, టైం కొలాప్స్ అయిపోయి వాళ్ళు పట్టించుకోరు. లాస్ట్ 2-3 ఇయర్స్ తర్వాత మేము ఇచ్చింది ఏమైంది అంటారు, ఇద్దరికి గొడవలు అయితే ఎగ్జిస్ట్ అయిపోతారు. సో మై రిక్వెస్ట్ ఏంటంటే సీ స్టేజ్ ఫండింగ్లో మీరు హెచ్ఎన్ఐస్ కానీ యాంజిల్ ఇన్వెస్టర్స్కి వెళ్తే ఇట్స్ గుడ్. సో వెరీ ఇంట్రెస్టింగ్ సార్ అది. సో ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నుంచి ఎమోషనల్గా అటాచ్ అయిపోయి నేను ఈక్విటీ ఇవ్వను అని అనుకోకుండా లాజికల్గా ప్లాన్ చేసి సీడ్ స్టేజ్ ఫండింగ్ తెచ్చుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఇప్పుడే మనము వెంచర్ క్యాపిటల్ గురించి డిస్కస్ చేసుకున్నాం సార్. సో వెంచర్ క్యాపిటల్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి, వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి కొంచెం వివరించగలరా? వెంచర్ క్యాపిటల్ అంటే ఇట్స్ రన్ బై ప్రొఫెషనల్స్ అండి, హైలీ క్వాలిఫైడ్, ఏంటంటే కార్పొరేట్ ఫైనాన్స్ ఎక్స్పీరియన్స్ ఉండి దే నో హౌ టు రేజ్ ఫండ్స్. 100 crores నుంచి 1000 crores ఎంతైనా రేజ్ చేయగలరు. అటువంటి వాళ్ళు ఒక 10-15 మంది కలిపి, ఇనిషియల్ కింద కూడా చెప్పాను వాళ్ళు ఎల్పీస్ అంటాం, లిమిటెడ్ పార్ట్నర్స్, అంటే వాళ్ళు ఓన్ ఫండ్ కానీ దే నో హౌ టు రేజ్ ఫండ్స్ ఫ్రమ్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కానీ ఫారెన్ బ్యాంక్స్ నుంచి కానీ ఫండ్ రేజ్ చేసి ఒక మినిమం 100 crore స్టార్ట్ చేస్తారు. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత దాని కంట్రోల్ అంతా జనరల్ పార్ట్నర్స్కి ఇస్తారు. జనరల్ పార్ట్నర్స్ అంటే వీళ్ళు దే హ్యాండిల్ లైక్ అన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ 100 crore ఏ స్టార్టప్కి ఎంత ఇవ్వాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ మెయిన్గా ఏంటంటే వెంచర్ క్యాపిటల్స్లో జనరల్గా దే ఇన్వెస్ట్ ఫర్ అట్లీస్ట్ 5 ఇయర్స్ కానీ, మినిమం 5 ఇయర్స్ కానీ, 7 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తారు. థర్డ్ క్రూషియల్ పాయింట్ ఏంటంటే ప్రతి వెంచర్ క్యాపిటల్కి ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ అని ఉంటుంది. ఓకే, చాలామంది అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే కొన్ని వీసీస్ ఏంటంటే సెక్టార్ స్పెసిఫిక్గా వస్తారు, వెంచర్ క్యాపిటల్స్ ఏంటంటే కొన్ని అందరూ ఓన్లీ టెక్నాలజీ బేస్డ్ వీసీలోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, కొందరు ఏంటంటే ఓన్లీ అగ్రీ బేస్డ్ వీసీలోనే ఇన్వెస్ట్ చేస్తారు, కొందరు ఓన్లీ హెల్త్ కేర్ బేస్డ్ వీసీస్లోనే అంటే స్టార్టప్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది వేస్ట్ కొందరు రీసైక్లింగ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, కొందరు ఏంటంటే కొన్ని వీసీస్ సెక్టర్ అగ్నాస్టిక్ అంటాం. సెక్టర్ అగ్నాస్టిక్ ఏంటంటే వాళ్ళకి ఏ సెక్టర్ అయినా పర్లేదు, మంచి ఐఆర్ఆర్ రిటర్న్ వస్తే దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీ స్టార్టప్. సో ఎవరైనా వీసీ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈజ్ ఇట్ ఎ సెక్టర్ స్పెసిఫిక్ ఆర్ సెక్టర్ అగ్నాస్టిక్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్. ఈ వీసీ కంపెనీలు మెయిన్గా ఏంటంటే దే హ్యావ్ 2 tests అండి. ఇట్స్ ఏంటంటే వీసీ అనేది అరౌండ్ 1000 pages కూడా రాయచ్చు. ఇట్స్ అంటే ఇట్స్ అ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండి, ఇట్స్ అ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చెప్పాలంటే. ఏంటంటే రెగ్యులేషన్ SEBI నుంచి ఉండేది. సో ఏంటంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ పాలసీస్, ప్రొడ్యూస్ ప్రొసీడర్స్. ఏంటంటే హార్డ్ అండ్ మనీ, టాక్స్బుల్ పేయబుల్ మనీ అది 100 crore. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళు ఇచ్చేయలేరు. సో దెర్ ఆర్ 2 simple tests. ఒకటి ఇంపాక్ట్ టెస్ట్ అంటాం. ఇంపాక్ట్ టెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఐడియా కోసం బాగా చదువుతారు. మీరు ఉన్నారు, స్టార్టప్ అప్లికేషన్ చేశారు వీసీ ఫర్మ్కి, రాశారన్నమాట ఐఎమ్ సో అండ్ సో స్టార్టప్ అని చెప్పి మీ పిచ్ డెక్, బిజినెస్ ప్లాన్ అన్నీ పంపిస్తారు. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఇంపాక్ట్ టెస్ట్ అని స్టార్ట్ చేస్తారు. మీరు పంపించిన పిచ్ డెక్ నుంచి కానీ బిజినెస్ ప్లాన్ కానీ. వాట్ ఈజ్ ఇంపాక్ట్ టెస్ట్ ఏంటంటే ఐ స్టాండ్స్ ఫర్ ఐడియా. మీ ఐడియాలో ఏంటంటే అసలు ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, ప్రాబ్లం హౌ బిగ్ ఈజ్ ద ప్రాబ్లం,
ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉంది, మీ ఏరియా మీ లొకాలిటీ అంటే వాళ్ళకి నచ్చదు, ఈజ్ ఇట్ ఏ గ్లోబల్ ప్రాబ్లం, మొత్తం ప్రపంచం అంతటికీ ఉందా లేదా అట్లీస్ట్ ఇండియాలో ఉందా ఈ ప్రాబ్లం అనేది స్టడీ చేస్తారు. అట్లాగే ఈ ఐడియా సొల్యూషన్ మీరు ఏమిచ్చారు, ఈజ్ ఇట్ ఏ ప్రొడక్ట్ ఆర్ ఏ సర్వీస్, దీన్ని ఎలా కమర్షియలైజ్ చేసుకోగలుగుతారు అనేది ఐడియా మీద బాగా క్లుప్తంగా స్టడీ చేస్తారు, డ్యూ డిలిజెన్స్ అంతా చేసుకొని. తర్వాత ఏంటంటే మార్కెట్ ఆపర్చునిటీ, అసలు ఈ ప్రాబ్లం ఏదైతే అన్నారో దాన్ని మనకు సొల్యూషన్ తీసుకొచ్చాం కదా, ఒక ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ, దానికి ఎంత మార్కెట్ ఉంది, ఇజ్ ఇట్ 2 బిలియన్ USD మార్కెటా, 5 బిలియన్ మార్కెటా, లేదా 10 బిలియన్ US, వాట్ ఈస్ ద మార్కెట్ సైజ్, రైట్? అంటే మార్కెట్ సైజ్ బట్టి మీకు CAGR కాంపౌండెడ్ యాన్యులైజ్ గ్రోత్ రేట్ మీకు తెలుస్తుంది, ఇజ్ ఇట్ 10% 15% అని చెప్పి. సో మార్కెట్ సైజ్, మీరు ఇచ్చే స్టార్టప్ మార్కెట్ సైజ్ ఎంత ఉంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే పాజిటివ్ ప్రజెంట్ వాల్యూస్. పాజిటివ్ ప్రజెంట్ వాల్యూ అంటే మీకు 1 crore rupees ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 7 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది అని ప్రొజెక్షన్స్ వేసుకుంటారు అన్నమాట. సో ఇప్పుడు 1 crore ఇస్తున్నా, మనకి ఒక 10 crore ఒక 7 ఇయర్స్ తర్వాత ఇవ్వగలుగుతారా లేదా, అంటే క్యాష్ ఫ్లో డిస్కౌంటింగ్ అంతా చేసుకొని ప్రిపేర్ చేసుకొని అంత రిటర్న్ ఇవ్వగలుగుతారని ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే. తర్వాత ఏంటంటే ఏ యాక్సెప్టబిలిటీ, అంటే మీరు ఇచ్చే సొల్యూషన్ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారా, మాకు కావాలి మాకు కావాలని ఎవరన్నా ఉంటున్నారా, లేదు ఇది వేస్ట్ ఇదంత రిక్వైర్మెంట్ లేదు, అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా మీరు ఇచ్చే సొల్యూషన్ని, యాక్సెప్టబిలిటీ. తర్వాత హూఆర్ యువర్ కాంపిటీటర్స్, అసలు ఈ ప్రొడక్ట్ ఎవరికైనా కాంపిటీటర్స్ ఉన్నారా లేదా మీరే న్యూగా సృష్టించారా, కాంపిటీటర్స్ వస్తే ఎలా సర్వే అవ్వగలుగుతారు దగ్గరలో, ఈ మధ్యలో ఏమైనా కాంపిటీటర్స్ వస్తే. లాస్ట్ ఏంటంటే హూ ఇస్ ద టీమ్, అసలు టీమ్ స్ట్రెంగ్త్ ఎవరు, ఫౌండర్ ఎవరు, ఇనీషియల్ ఐడియా ఈందేనా, దీనికి ఐపీస్ ఉన్నాయా, పేటెంట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే దీని కో ఫౌండర్ టీమ్ ఎవరు, దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు, వాట్ ఈస్ దర్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ దర్ క్వాలిఫికేషన్, వాట్ ఈస్ దర్ ఎక్స్పీరియన్స్, ఇదంతా స్టడీ చేస్తే ఒక టెస్ట్ పాస్ అయినట్లు, ఇంపాక్ట్ టెస్ట్ అని. ఇంపాక్ట్ టెస్ట్ పాస్ అవ్వగానే సెకండ్ టెస్ట్ ఇంకోటి ఉంది, అవుట్ సైడ్ టెస్ట్ అంటారు, OUTSIDE, అవుట్ సైడ్ టెస్ట్. అవుట్ సైడ్ టెస్ట్ ఏంటంటే వాళ్ళకి చాలా క్రూషియల్. ఏంటంటే ఇంపాక్ట్ అంటే ఓకే ఐడియా ఇస్ గుడ్, దెర్ ఈస్ అ మార్కెట్, రైట్? సో మనం ఫండ్ చేయాలా లేదా అనేది సెకండ్ టెస్ట్. సెకండ్ టెస్ట్లో ఏముంటుందంటే ఆపర్చునిటీస్. ఈ ప్రాబ్లం ఉన్నవారికి మనం సొల్యూషన్ ఇస్తుంది ఈ స్టార్టప్, దానికి ఉండే ఆపర్చునిటీస్ ఎలాగున్నాయి, మార్కెట్లో ఎంత ఆపర్చునిటీ ఉంది. తర్వాత అన్సర్టైనిటీ, రేపు పొద్దున్న ఈ ప్రోడక్ట్ మార్కెట్లో నచ్చలేదు అంటే దీని బ్యాకప్ ఏమైనా ఉందా, రైట్? అన్సర్టైనిటీ ఎందుకంటారంటే దాని మీద వరల్డ్ అంతా కూడా మీకు ఇట్స్ డిఫరెన్స్, అది ఊకా వరల్డ్ అంటారు. ఊకా వరల్డ్ అంటే అంటే వరల్డ్ అంతా కూడా, బిజినెస్ అంతా కూడా, అంటే ఇండియాలోనే కాదు గ్లోబల్ ఎకానమీ అంతా కూడా చాలా వొలటైల్గా ఉంటుంది. అంటే ఇట్ ఇస్ లైక్ సెన్సెక్స్, అంటే ప్రైసింగ్ ఎవరి కంట్రోల్లో లేదు. కరెక్ట్. కమ్యూనిటీ ప్రైసెస్, ఈరోజు ఆనియన్ చూసుకున్నాం అనుకోండి 100 rupees ఉంది, 10-20 rupees ఉండేది. సో అన్సర్టైనిటీ ఎక్కువగా, వొలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన సెన్సెక్స్ ఒక రోజు 200 పాయింట్లు అప్ ఉంటే ఒక రోజు 300 పాయింట్ డౌన్ ఉంటుంది. సో వరల్డ్ ఎకానమీ అంతా అలా నడుస్తుంది. తర్వాత అన్సర్టైనిటీ కూడా ఉంటుంది, కాంప్లెక్సిటీ ఉంటుంది, అంబిగ్యూటీ ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో నీ ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేయగలవా, ఫౌండర్స్ పారిపోతారా, అమ్మో ఈ స్టార్టప్ క్లిక్ అవ్వలేదు నేను చేయలేను అని చెప్పి చేతులు ఎత్తేస్తారా. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అన్సర్టైనిటీ అంటే ఈ ప్రొడక్ట్లో ఏమైనా మార్పులు చేయగలిగితే ఫౌండర్స్కి అంత సత్తా ఉందా, అంత టాలెంట్ ఉందా, రైట్? టెక్నాలజీని అప్డేట్ చేసుకోగలుగుతారా, ఆర్ ద ఇంటెలిజెంట్ ఇనఫ్, రైట్? ఎమోషనల్గా నిలబడి లేదు లేదు సార్ ఇది ఫెయిల్ అవ్వలేదు మేము రీవర్క్ చేస్తామని చెప్పి. థర్డ్ ఏంటంటే టీ, టైం ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ అండి స్టార్టప్స్లో. ఎందుకంటే ఎంత టైంలో ఈ ప్రొడక్ట్ అంతా రెడీ చేసేసి కస్టమర్కి సేల్ చేయగలుగుతారు, టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, పర్ ఎవ్రీ సెకండ్ న్యూ టెక్నాలజీ న్యూ సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది. సో ఇది అవుట్డేటెడ్ అయిపోతుంది. సో ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, OUT. తర్వాత ఏంటంటే వాట్ ఈస్ ద స్ట్రాటజీ, స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళ సేల్స్ స్ట్రాటజీ ఎట్లా ఉంది, మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంది, ఫైనాన్స్ స్ట్రాటజీ ఏంటి, బిజినెస్ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఏంటి, ఆర్ ద రియలీ ప్లాన్డ్, ఏదో ఐడియా వచ్చేసింది డబ్బులు సంపాదించేసుకుందామన్నా, లేకపోతే స్ట్రాటజికల్గా బయటకు వస్తున్నారా. తర్వాత ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు వరకు వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఈ రోజు వరకు, వాట్ ఈస్ దర్ స్వెట్ ఈక్విటీ,
అంటే మనం డిబ్బీ పగలగొట్టి పెట్టాం కదా ఇందాక, ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ నుంచి ఎంత పెట్టారు, ఎన్ని సంవత్సరాల నుంచి స్వెట్ ఈక్విటీ అన్న, అందుకే ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, 2 ఇయర్సా 1 ఇయర్ ఎంతమంది కష్టపెడుతున్నారు, దానికి అంతటికీ కూడా నేను ప్రీ మనీ వాల్యుయేషన్ అని చెప్పి చేస్తామన్నమాట. ఓకే, సో వీళ్ళు పెట్టిన ఈక్విటీ ఎంత, మనం ఎంత కావాలి, మనం ఇచ్చే డబ్బులతో ఏం చేస్తారు, అదంతా వాళ్ళు కూడా ఫోకస్ చేసి వాళ్ళు ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటారు. అంటే బడ్జెటింగ్ ఇందా సార్ అన్నట్టు బడ్జెటింగ్ ప్లాన్ అది. తర్వాత వాట్ ఈస్ ద డీల్ సైజ్, అవుట్ సైడ్ అన్నాను కదా డీల్ సైజ్, ఈ డీల్ని ఎలా స్ట్రక్చరింగ్ చేయాలి, అంటే మనం ఒక 5 కోట్లు ఇస్తే మనకి ఎంత స్టాక్ ఇస్తారు అని, ఎన్ని షేర్స్ ఇస్తారు, డీల్ నెగోషియేషన్ చేసి ఇంత డీల్ మనం 5 క్రోర్స్ పెడుతున్నామా, ఇంత స్టాక్ లేదా ఇంత ఇన్ని షేర్స్ అడగాలి. లాస్ట్ ఏంటంటే ఎగ్జిట్ స్ట్రాటజీ, మనం ఒక 5 కోట్లు ఇచ్చాము, ఎగ్జిట్ స్ట్రాటజీ ఏంటంటే 5 కోట్లు ఒక 7 సంవత్సరాల తర్వాత మనకి ఎంత ఇస్తారు, ఎలా ఇస్తారు అంటే మనం ఐపీఓ రూట్లో వెళ్తామా, ఎంఎన్ఏ మర్జర్స్ అండ్ అక్విజిషన్, అంటే లార్జ్ కంపెనీ ఈ చిన్న కంపెనీని కొనేసినప్పుడు మన డబ్బులు 5 కోట్లు పెట్టినప్పుడు 15 కోట్లు ఇక్కడ నుంచి వస్తాయా, సో వాట్ ఈస్ ద ఎగ్జిట్ మెకానిజం అని చెప్పి తీసుకొని, ఈ అవుట్ సైడ్ టెస్ట్ కూడా పాస్ అయిపోయినట్లయితే దెన్ టర్మ్ షీట్ రిలీజ్ చేస్తారు. ఓకే, అప్పుడు మనల్ని ఇన్వైట్ చేస్తారు, వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, లెటర్ సైన్ ది టర్మ్స్, ద ఫాలోయింగ్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్, ఇంత ఈక్విటీ కావాల్సి వస్తుంది, ఇంత ఇన్వెస్ట్ చేస్తాం ఈ మైల్ స్టోన్స్లో అని చెప్పి. ఓకే, ఇక్కడ మెయిన్ క్రూషియల్ ఏంటంటే ప్రతి స్టార్టప్కి వీసీకి వెళ్ళేటప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ ద మ్యాథమెటిక్స్ ఆఫ్ వీసీ, హౌ వీసీ ఫండ్ వర్క్స్. ఓకే, ఎందుకంటే వీసీ వచ్చేసింది ఇచ్చేసింది అంటే అసలు వాళ్ళ మ్యాథమెటిక్స్ ఏంటి కూడా మనం తెలుసుకోవాలి. ద బేసిక్ మ్యాథమెటిక్స్ ఆఫ్ వీసీ ఏంటంటే, వీసీ జనరల్గా అల్ట్రా హెచ్ఎన్ఐస్ కానీ 100 కోట్లు 200 కోట్లు అలా రేజ్ చేసుకుంటారు. అలా రేజ్ చేసినప్పుడు మీరు ఊరికినివ్వరు కదా, అలా హెచ్ఎన్ఐస్ కూడా వాళ్ళకు కమిట్మెంట్ ఇచ్చారు. జనరల్గా వీసీస్ ఏంటంటే ద ఆల్వేస్ లుక్ అట్ ఏ ఈల్డ్, అంటే ఐఆర్ఆర్ ఆఫ్ అరౌండ్ 60%, అది జనరల్ రూల్. ఓకే, సో ఏంటంటే మీరు ఏదో ఎవరైతే 100 కోట్లు ఇచ్చారో వాళ్ళందరికీ అంటారు యావరేజ్గా 60% ఐఆర్ఆర్ వర్కౌట్ అవుతుంది అని. సో వీసీస్ టేక్ పబ్లిక్ మనీ విత్ ద ఈల్డ్ ఎట్ అన్ ఐఆర్ఆర్ ఆఫ్ 60%. సో ఇన్వెస్ట్ మీరు స్టార్ట్అప్ గుర్తుపెట్టాలి, 60% ఐఆర్ఆర్ కావాలి వాళ్ళకి అని చెప్పి. ఓకే, సెకండ్ ఏం చేస్తారంటే వీసీ కంపెనీస్ దే డైవర్సిఫై ద పోర్ట్ఫోలియో. వాళ్ళకి 1000 రూపాయలు ఉందనుకోండి వీసీ కంపెనీస్కి, 10 కంపెనీలో 100 100 100 పెడతారు. ఓకే, సో వాట్ ఈస్ ద పోర్ట్ఫోలియో సైజ్, 1000 రూపాయలు. రైట్, 100 × 10 రూపాయలు అంటే 10 కంపెనీలు అంటే 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలు కూడా ఏం చేస్తారంటే, ఈ 1000 రూపాయలు 60% ఐఆర్ఆర్లో గ్రో అవ్వాలి. అంటే 1000 రూపాయలు ఎంత అవ్వాలి, 26,850 రూపాయలు అవ్వాలి. ఎప్పటికి, జనరల్గా వీసీలు ఏంటంటే 7 ఇయర్స్ టర్మ్స్ యావరేజ్గా పెట్టుకుంటారు. సో 7 సంవత్సరాల్లో మీరు కలెక్ట్ చేసిన 1000 రూపాయలు 26,850 రూపాయలు అవ్వాలి. 1000 రూపాయలు 26,850 రూపాయలు, దాన్ని ఐఆర్ఆర్ క్యాల్కులేషన్ ఏమంటానంటే 60% కింద వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు ఇచ్చిన 10 మందికి 9 మంది ఫెయిల్ అయిపోతారు. సో ఎంత ఉంది, 900 ఫట్, రైట్, సో 100 రూపాయలు. సో 100 రూపాయలు ఇచ్చింది, 26,850 రూపాయలు సృష్టించాలి. రైట్, దట్స్ ద బ్యూటీ విత్ వెంచర్ క్యాపిటల్. సో ఈ 100 రూపాయలు ఇచ్చిన కంపెనీ ఏంటంటే 7 సంవత్సరాల్లో 26,850 రూపాయలు అసెట్ అంటే నెట్వర్త్ క్రియేట్ చేసుకుంటుంది. సో అంటే 100 రూపాయలు 26,850 రూపాయలు అవుతుంది అంటే ఐఆర్ఆర్ ఎంత, 120%, అంటే 280x ఇచ్చినట్లు. దిస్ ఈజ్ హౌ వీసీ ఫర్మ్ వర్క్స్. చాలామంది అంటారు వీసీల్లో డబ్బులు అన్ని స్టార్టప్ ఫెయిల్ అయిపోతున్నాయే, వాళ్ళ పాపం డబ్బులు ఎలా సంపాదిస్తారు ఏంటి అని చెప్పి. దిస్ ఈస్ ద బేసిక్ మ్యాథమెటిక్స్. ఎందుకు చెప్తున్నారంటే అసలు వీసీ ఫర్మ్స్ ఎలా రన్ అవుతాయి బ్యాక్ఎండ్లో అనేది అర్థం చేసుకోవాలి ఈ ఐఆర్ఆర్. సో మన స్టార్టప్ కూడా 60% ఎక్స్పెక్టేషన్ అని మనం కూడా 10-12% ఇచ్చుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో వేసుకోవచ్చు కదా, కరెక్ట్, ఈక్విటీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, కరెక్ట్, ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకోవచ్చు కదా, అఫ్కోర్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు 5-6%. సో మనం కూడా స్టార్టప్ కూడా ప్రిపేర్ అవ్వాలి 60% ఐఆర్ఆర్ అని చెప్పి, అది మినిమం బేసిక్స్ అని. సో వీసీ కంపెనీలు ఏంటంటే హై రిస్క్ హై రివార్డ్ అంటాం. ఓకే, దే టేక్ వెరీ హై రిస్క్ అండ్ ఫెయిల్ అయిపోతున్నాయి, 99% ఫెయిలియర్స్ ఉన్నాయి. కరెక్ట్, సో దే టేక్ హై రిస్క్ కాబట్టి హై రివార్డ్. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసేవాలి. ఏంటంటే బ్యాక్ అండ్ ఫండింగ్ కలిపి పరిగెట్టడం కాదు, అసలు ఇన్వెస్టర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, బట్ వీసీ ఫర్మ్స్ ఏంటంటే ఇండియాలో మంచి ఐడియా వచ్చినట్లయితే దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ అనేది. మేము కూడా
గత 10-12 మంత్స్లో దాదాపు 3-4 వీసీ ఫర్మ్ ద్వారా కూడా చేశాము. దే ఆర్ ఫీన్ హ్యాపీ, దే ఆర్ మేకింగ్ గుడ్ రిటర్న్స్. ఓకే, వండర్ఫుల్ సార్. రమణమూర్తి గారు, ఇప్పుడు స్టార్టప్స్కి మన గవర్నమెంట్ నుంచి ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్ అని ఈ మధ్య వింటున్నాం, ఇన్వెస్టర్స్కి ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా స్టార్టప్స్కి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి అనేది ఒక మైత్ అండి. అందరూ అనుకుంటారు ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చేస్తే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది, కాదండి. అయితే ప్రతి స్టార్టప్ డిఐపీపీతో రిజిస్ట్రేషన్ అవ్వాలండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పాలసీ ఇన్ఫర్మేషన్తో రిజిస్ట్రేషన్. ఇది యాక్చువల్ 1996లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఐపీపీ పెట్టారు, 2016 నుంచి స్టార్టప్ను కూడా ఇంక్లూడ్ చేశారండి. ఈ రిజిస్ట్రేషన్ కూడా డిఐపీపీ రిజిస్ట్రేషన్ అండ్ డిఐపీపీ రిజిస్ట్రేషన్ విత్ ట్యాక్స్. చాలా స్టార్టప్స్ ఏం చేస్తారంటే డిఐపీపీ రిజిస్ట్రేషన్ చేసి ఊరుకుంటారండి, అప్పుడు ఏ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవండి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ అండి. డిఐపీ రిజిస్ట్రేషన్ విత్ ట్యాక్స్ అంటే విత్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే ఓకే, ఈ డిఐపీపీ రిజిస్ట్రేషన్ విత్ ట్యాక్స్ అనేది మన నీతి ఆయోగ్ వెబ్సైట్లో మీకు అంత ప్రొసీజర్ ఉంటుంది, ఈజీ అండి. అయితే ఈ విత్ ట్యాక్స్కి వెళ్ళేటప్పుడు ఐడియా, ఇన్నోవేటివ్ ఐడియా, న్యూ ఐడియా అన్ని చూస్తారండి. సపోజ్ ముందు ఓయో రూమ్స్ వచ్చాయి, రైట్, అదే థీరీతో జెడ్వో రూమ్స్ అని వచ్చాయండి. అయితే ఓయో రూమ్స్కి ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చాయి, కానీ జెడ్వో రూమ్స్కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఓకే, దిట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. క్రూషియల్ పాయింట్ అండి. చాలా మంది ట్యాక్స్ బెనిఫిట్ ఈ కామర్స్ చేస్తే వచ్చేస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ కాదండి. ఓకే, ద ఐడియా షుడ్ బి ఇన్నోవేటివ్, అది ఫస్ట్ యూస్ఫుల్ అవ్వాలి. అదే మీరు నేను ఒకే ఐడియా చేస్తే వాట్ ఈస్ యూస్? కరెక్ట్. సో ఇన్నోవేటివ్ ఉండాలి, అది కరెక్ట్. అయితే ఇది దీనికి ఇన్కమ్ ట్యాక్స్లో ఈ డిఐపీపీ రిజిస్ట్రేషన్ విత్ ట్యాక్స్ ఉన్నాయండి. అది ఒకటి. ఈ యాంజిల్ ఇన్వెస్టర్స్, ఈ యాంజిల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మా ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ కన్నా అడిషనల్ అమౌంట్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాం, రైట్? ఎందుకంటే స్వెట్ ఈక్విటీ, చాలా 10-20 ఇయర్స్ సేవింగ్స్, వాళ్ళ హార్డ్ వర్క్ అంతా చేసిన తర్వాత వస్తుంది కాబట్టి ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ కాకుండా దానికన్నా ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తారు, రైట్? ఆ ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ సెక్షన్ 56(2) కింద ఈ ఇన్వెస్ట్మెంట్ అబోవ్ ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఈజ్ ట్యాక్సిబుల్ ఇన్ ద కంపెనీ. ఓకే, సో ఈ స్టార్టప్ రిజిస్ట్రేషన్ విత్ డిఐపీపీ విత్ ట్యాక్స్ ఉంటే ఈ ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ మీద అడిషనల్ అమౌంట్ విచ్ యూఆర్ రిసీవింగ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ అండి. ఓకే, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 10 రూపాయలు ఉంటే వచ్చేది 12 రూపాయలు, అయితే ఆ 2 రూపాయలు మామూలు కంపెనీకి అయితే ట్యాక్సిబుల్ ఉంటుంది, స్టార్టప్కి అయితే ట్యాక్స్ ఉండదు. ఓకే, దట్ ఈ ఒకటండి, ఇది మెయిన్ అండి. ఇది కాకుండా డిఐపీపీ రిజిస్ట్రేషన్ విత్ ట్యాక్స్ ఉండడం వలన ఇన్కార్పొరేషన్ అయిన తర్వాత ఫస్ట్ 7 ఇయర్స్లో ఎనీ 3 కన్సెక్యూటివ్ ఇయర్స్ ఆ ఆప్షన్ మందే. ఓకే, ఆ 3 కన్సెక్యూటివ్ ప్రాఫిట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్, కంప్లీట్ ఎగ్జెంప్టెడ్. ఓకే, సో ఎందుకంటే ఆ ప్రాఫిట్స్ ఎగ్జెంప్ట్ అవడం వల్ల 30% అడిషనల్ ఇన్కమ్ వచ్చినట్టు అది ఇన్వెస్టర్స్కి అడ్వాంటేజ్ వస్తుంది, వాళ్ళు మళ్ళీ క్యాపిటల్ పెట్టుకోవాలి. మెయిన్ స్టార్టప్ కంపెనీస్కి 2 ఉన్నాయి. ఇది కాకుండా ఇన్వెస్టర్స్, ఇది కాకుండా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని మనకు ఉంటుంది, అంటే ఇమ్మూవల్ ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్ అమ్మేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుందండి. ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్కి కొన్ని ఎగ్జెంప్షన్స్ ఇచ్చారు. ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ అంటే అందులో 54E/54GB అని ఉన్నాయి. ఓకే, అయితే ఈ ఎనీ స్టార్టప్ కానీ క్యాపిటల్ గెయిన్స్ వస్తే వాళ్ళు అందులో క్యాపిటల్ గెయిన్స్ అమౌంట్లో 50% కానీ మళ్ళీ అందులోనే పెడితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. రీఇన్వెస్ట్మెంట్. ఓకే, ఆ రీఇన్వెస్ట్మెంట్ మళ్ళీ 3 ఇయర్స్ వరకు తీయకూడదండి. ఓకే, ఈరోజు పెట్టేసి తీసుకోకూడదు. లేదు అంటే గవర్నమెంట్ ఒక ఫండ్ క్రియేట్ చేసింది, అందులో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అది స్టార్టప్ క్యాపిటల్ గెయిన్స్ అండి. ఇది కాకుండా ఇన్వెస్టర్స్కి ఏం ట్యాక్స్ బెనిఫిట్? ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఎనీ క్యాపిటల్ గెయిన్స్ బై ది ఇన్వెస్టర్, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ హెచ్యుఎఫ్స్ కానీ, మళ్ళీ ప్రైవేట్ లిమిటెడ్స్ కానీ లేదు, ఇన్వెస్టర్స్ బ్యాంకులు, ఇండివిజువల్స్ కానీ హెచ్యుఎఫ్స్ కానీ వాళ్ళు వచ్చిన క్యాపిటల్ రిసీట్లో 50% ఈ స్టార్టప్ కంపెనీలో పెడితే అది టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 50% అగైన్. ఓకే, అదేమో వాళ్ళకి క్యాపిటల్ గెయిన్స్లో ఎగ్జెంప్షన్ వస్తుంది. ఓకే, ఇది అంటే క్యాపిటల్ స్టార్టప్ 3 టైప్స్ ఆఫ్ ఎగ్జెంప్షన్ స్టార్టప్స్కి, ఒకటి 54E, 2 56(2), అండ్ 88HSB. 3 ట్యాక్స్ బెనిఫిట్స్ వీలుకు ఉంటుంది, ఇన్వెస్టర్స్కి అవైలబిలిటీ ఉంటుంది. ఇది కాకుండా జిఎస్టీ నుంచి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? ఓకే, జిఎస్టీ నుంచి ఏ బెనిఫిట్స్ లేవండి. యాక్చువల్గా జిఎస్టీ ఈజ్ ఏ
అడిషనల్ బర్డెన్ టు ది ట్యాక్స్ స్టార్ట్అప్స్ అండి. ఓకే, ఇంతకుముందు అంటే అసలు జిఎస్టీ అంటే ఏమవుతుందంటే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ అండ్ సర్వీస్ ట్యాక్స్. రైట్. ఇంతకుముందు ఎక్సైజ్ డ్యూటీ ఎస్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 1.5 crore వరకు ఎక్సైజ్ డ్యూటీ లేదండి. ఓకే, ఇప్పుడు జిఎస్టీ ప్రకారం 20 lakhs. ఓకే, సో ఈ టు దట్ ఎక్స్టెంట్ స్టార్ట్అప్స్, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్అప్స్కి ఇట్ ఈస్ ఎ డిసడ్వాంటేజ్ అంటారు. ఓకే, ఇది యాజ్ ఫార్ యాజ్ ద ట్యాక్సేషన్. ఇన్ అడిషన్ టు దట్, ఈ సత్య చెప్పిన దీనిలో స్టార్ట్అప్స్ కెన్ ఆల్సో రీచ్ ద సిఎస్ఆర్ ఫండ్స్ అండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్. అది మా ఫండ్స్ ఇవ్వండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఫండే కాకుండా సమ్ పబ్లిక్ సెక్టర్స్ కూడా, ఈవెన్ సిసిఎంబి వాళ్ళు, ఇక్రిసార్ట్ వాళ్ళు, ఐఓసి వాళ్ళు స్టార్ట్అప్ ఫండ్ క్రియేట్ చేశారండి. మనం మన ప్రోడక్ట్ కానీ వాళ్ళు యూజ్ అయితే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. వండర్ఫుల్ అండి. సో ఈ డిఐపీపీతో విత్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పడం, విత్ ట్యాక్స్ ఇంకా ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇలాంటి విషయాలు ప్లస్ ఈ చాలా వరకు ఈ ట్యాక్స్ లాస్ గురించి ముఖ్యంగా టియర్2 టియర్3 సిటీస్లో స్టార్ట్అప్స్ పెట్టాలనుకునే వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. సో వివరించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సత్య గారు, ఇది ఒక స్టార్ట్అప్ ఆంటర్ప్రెన్యూర్ కానీ ఫౌండర్ కానీ ఫండింగ్ రౌండ్కి వెళ్తున్నట్లయితే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి సార్? ఫండింగ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే, చాలామంది అనుకుంటారంటే ఫండ్ వచ్చిన వాళ్ళకి లేదంటే ఫండింగ్ అంటే రేజింగ్ ఫండ్ ఈజ్ ఎ మైల్ పోస్ట్, నాట్ ఎ మైల్ స్టోన్. అందరూ ఏంటంటే ఫండ్ రైజింగ్ ఏంటి, ఇంకా నేను ఎంతో కోటీశ్వరిని అయిపోతాను అని ఊహించేసుకుంటారు. అంటే ఫండ్ రైజింగ్ ఈజ్ నాట్ ఎ గోల్. మీ అల్టిమేట్ గోల్ ఫండ్ రైజింగ్ కాదు, కంపెనీ ప్రొడక్ట్ సర్వీస్ కస్టమర్స్కి నచ్చాలి. దట్ ఈస్ హౌ యూ బిల్డ్ కంపెనీస్. అందుకని ఫండింగ్ వచ్చేసింది, నేను ఇంకేంటి నా ఐడియా విసీ కంపెనీకి నచ్చేసింది అని చెప్పుడు. ఇందాక మళ్ళీ చెప్పాను కదా, 42% ఆఫ్ ది స్టార్ట్అప్ ఫెయిల్ ఆఫ్టర్ రిసీవింగ్ ఫండింగ్. ఏంటంటే నో మార్కెట్ నీడ్. సో ఏంటంటే మీరు ఆ ప్రొడక్ట్ సర్వీస్ మీద మంచి కంట్రోల్ తెచ్చుకోవాలి ఫౌండర్స్ అందరూ కూడా. సో ఏంటంటే మీరు రీమాడిఫికేషన్, అప్గ్రేడేషన్ చేసుకోవాలి ప్రొడక్ట్లో కానీ సర్వీస్లో కానీ, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది ఇదే గోలు ఫండింగ్ వచ్చేసింది అని చెప్పి ఫౌండర్స్ ఏం చేస్తారంటే, ఇంకా సీఈఓని రిక్రూట్ చేసి, సీఎఫ్ఓని రిక్రూట్ చేసి, సీఈఓ మీరు కంపెనీ చూసుకోండి, సీఎఫ్ఓ మీరు ఫైనాన్స్ చూసుకోండి, మేము బయట తిరుగుతాం అంటారు చాలామంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇది తెలియదు ఇన్ఫ్రంట్ క్రాకడైల్ ఫెస్టివల్ అంటే ఇక్కడ రియల్గా ఉంటుంది. ఫండింగ్ వచ్చిన తర్వాత మెయిన్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఎందుకంటే మీకు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, హార్డ్ అండ్ మనీ, కరెక్ట్, వైట్ అమౌంట్, అది ట్యాక్సబుల్ అమౌంట్, వాళ్ళకి సమాధానం చెప్పాలి. నేను ఒక కంపెనీకి, ఒక 10 years back ఒక కంపెనీకి, హైదరాబాద్ బేస్డ్ కంపెనీకి, రియల్ ఎస్టేట్ కంపెనీకి 250 crore చేశానండి ఈక్విటీ. వచ్చి ఆ రోజు సైన్ చేసేసాను, ఊరికనే బుకే ఇచ్చాను, కంగ్రాట్ సార్ 250 crore వచ్చిందంటే, ఆ MD అంటారు, చాలా పెద్ద మ్యాన్, ఈజ్ అ వెరీ బిగ్ మ్యాన్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. సత్య 250 crore ఇప్పించో బాగానే ఉంది, ఇప్పుడు నాకు రియల్ నిద్ర పట్టడం లేదు. రైట్. 250 crore ఫారెన్ వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళకి ఎక్కువ సమాధానం చెప్పుకోవాలి కదా, బాధ్యత ఇంకా పెరిగింది, 2 times అయింది రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ తరపు పర్సన్ వచ్చి మన ఆఫీస్లో కూర్చుంటాడు, డ్యూ డిలిజెన్స్లు, ఆడిట్లు పెరుగుతాయి, top 5 కంపెనీస్ ఆడిట్ ఇస్తారు వాళ్ళు. ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్, స్టాటరీ ఆడిట్, కంప్లైన్సెస్ చాలా ఉంటాయి. మొన్న వరకు పెద్ద కంపెనీ ఇది కూడా, ఓన్గా నేనే MD, నాకు ఇష్టం వచ్చినట్టు నడుపుకున్నాను, కత్తి ఇప్పుడు కాదు, ఐఎమ్ మోర్ రెస్పాన్సిబుల్ అన్నారు. సో మన స్టార్ట్అప్ ఫౌండర్స్ కూడా దే షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్. రైట్. అందుకే ఫండింగ్ వెళ్ళేటప్పుడు ఒక బేసిక్ ఏంటంటే, మీకు స్టోరీ, మంచి స్టోరీ ఉండాలి ఫండింగ్కి వెళ్ళదలుచుకున్నప్పుడు. మంచి స్టోరీ, ఇన్వెస్టర్స్కి ఏం చెప్తాము, పిచ్ డెక్ మంచిగా ప్రిపేర్ చేసుకున్నారా, బిజినెస్ ప్లాన్ మంచిగా ప్రిపేర్ చేసుకున్నారా, వాలిడేషన్ మంచిగా చేసుకున్నారా, మీరు ఎంత ఈక్విటీ ఎంత సాక్రిఫైస్ చేసుకుంటున్నారు, వాట్ ఆర్ యువర్ మైల్ స్టోన్స్, ఇవన్నీ క్లియర్గా రాసుకోవాలి. క్లియర్గా రాసుకొని ఒక సిఏ దగ్గరకో సిఎస్ దగ్గరకో వెళ్ళి, లేదా మాలాగా ఫినామిక్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి అడ్వైజ్ తీసుకొని, సార్ ఇది మాది, దిస్ ఇస్ ద చెక్ లిస్ట్, ఏమైనా పాయింట్స్ ఇంకా వాల్యూ ఎడిషన్ ఏమైనా చేయగలుగుతారా అని చెప్పి, ఈ 5 points దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ యూ కెన్ బీ వెరీ సక్సెస్ఫుల్. కాకపోతే ఫండింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సర్వే అవ్వాలంటే ఇంపార్టెంట్, బట్ ఏంటంటే ఫండింగ్ లేక కూడా ప్రొడక్ట్ మంచిదైతే దెర్ ఆర్ లాట్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ హు ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. చాలామంది ఫండింగ్ ఈజ్ అన్ అల్టిమేట్ గోల్ అంటారు, ఇట్స్ నాట్ అన్ అల్టిమేట్ గోల్. మీ బిజినెస్లో ట్రస్ట్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసుకొని, క్రెడిబిలిటీ క్రియేట్ చేసుకోగలిగితే, దాంతోపాటు మీరు ఏంటంటే కస్టమర్స్ బ్యాకప్ చేసుకొని, మంచి HNIs నెట్వర్కింగ్ క్రియేట్ చేసుకొని, యూ కెన్ మేక్ సక్సెస్ఫుల్. ట్రస్ట్ క్రియేట్ చేసుకోవాలి మీ బిజినెస్కి. ఎవరిని ఇన్వెస్ట్ చేయాలన్నా ట్రస్టబుల్ పర్సన్, ట్రస్టబుల్ స్టార్టప్, క్రెడిబిలిటీ ఉంది ఈ కంపెనీకి,
అంతేగాని దట్స్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు ఉన్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ బీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ యూ కెన్ రేస్ గుడ్ ఫండింగ్ అండి. వెరీ వెరీ ట్రూ సార్. సో ఫండింగ్ రావడం అనేది ఎండ్ గోల్ కాదు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టెప్స్ ఇన్ యువర్ జర్నీ. 10 కిలోమీటర్లు అయితే 10 కిలోమీటర్ల జర్నీ అంటేనే ఫండింగ్, అంతేగాని 100 కిలోమీటర్లు రీచ్ అయిపోయినట్లు కాదు. పర్ఫెక్ట్ సార్, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. సో స్టార్టప్స్కి ఉన్నటువంటి ఫండింగ్ అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి మనకు సత్యనారాయణ గారు అండ్ రమణమూర్తి గారు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపినందుకు థ్యాంక్ యూ సార్. మీకు కూడా ధన్యవాదాలు. వచ్చే ఎపిసోడ్లో మనం స్టార్టప్ వాల్యుయేషన్ గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.